चलो चलो अल्लर चेता चलो चलो ऊरी अम्मन चूदा चलो चलो अल्लर चेता चलो चलो पद्दुवाले मुंदुगाने ऊरी की चेरालो ऊरी की पोदा अम्मन चूदा चलो चलो अल्लर चेता चलो चलो आदा पाडलंगो अरे 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 ले 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 वो गुरु रहूं ले 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 ना गुरु रहूं ले 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 वो गुरु रहूं ले 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 ना गुरु रहूं లేవనంటావా నన్నే లేపమంటావా లేవనంటావా నన్నే లేపమంటావా లే 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 ఓ గురువు లే 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 ఏంటి లేవా లేవు అయితే పడుకోపో వింటింటే రామాయణం వింటైన ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము సీతమ్మ రామయ్య పడకింట సరదాగా సీతమ్మ రామయ్య పడకింట సరదాగా ఉండాలి నవ్వాలి కలిసి కిల్ల కిల్ల నవ్వాలి కలిసి కిల్ల కిల్ల నవ్వాలి నేను చెప్పగానే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ లోపలికెళ్ళి తలుపేసేసుకున్నారు అంటే ఇంటింటి రామాయణం కనీసం 20 సార్లు చూసుంటారు. పరుగులు తీయాలి ఒదున్నలు బుర్రకలు వేయాలి పరుగులు తీయాలి ఒదున్నలు బుర్రకలు వేయాలి బిర్ర బిర్ర చర్ర 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 బిర్ర బిర్ర కట్టుకున్న రోడ్డని చదరక బెదరక ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఓ ఇదిగో రైల్వే వారి గేటు ఇది తెరిచేదేమో నాలుగు గంటలు మూసేదేమో 20 గంటలు ఇదిగో
రైల్వే వారి గేటు జయము నిశ్చయముదా భయము లేదురా సంకు కంకు లేక ఇంటికి సాగి పొమ్మురా సాగి పొమ్మురా జయము నిశ్చయముదా భయము లేదురా సంకు కంకు లేక ఇంటికి సాగి పొమ్మురా సాగి పొమ్మురా జయము నిశ్చయముదా జయము నిశ్చయముదా జయము నిశ్చయముదా హలో సార్, రేప్ సీన్ యాక్ట్ చేస్తున్నారా? మరీ బండల్లో పెట్టారేంటండి లొకేషను, అందులోను వేసంకాలం కూడాను. డ్రెస్ బాగుంది, పర్సనాలిటీ బ్రహ్మాండంగా ఉంది, క్రాఫ్ అయితే బ్యూటిఫుల్ చెప్పక్కర్లేదు. ఎటొచ్చి బుద్ధే మంచిది కాదనమాట. ఏమండి మిమ్మల్ని, నేను మీకు ఇదివరకే తెలుసా? తెలీదు. మరి మీద పడతారేంటి? దూరంగా నుంచోండి. అయితే ఈ అమ్మాయి హీరోయిన్, మీరు విలను, నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. అసలే మీ ఇద్దరు ఈ లొకేషన్కి ఎలా వచ్చారు? ఇతను మధు అని నా క్లాస్మేట్ అండి, కార్లో లిఫ్ట్ ఇస్తానని ఇక్కడికి తీసుకొచ్చి రేప్ సీన్ యాక్ట్ చేశాడనమాట. ఏమండి తప్పు కదా, మర్యాదగా ఈ అమ్మాయికి క్షమాపణ చెప్పండి. ఇందాకంచి వస్తున్నాను, నీ ఇష్టం వచ్చాడు అవుతున్నావు. ఇడియట్! నేను తలుచుకుంటే నేను పచ్చడి పచ్చడి చేస్తాను. పచ్చడి పచ్చడి కింద కొడతారా నన్ను? ఇప్పుడు మీరన్న మాటే నేనన్నాను అనుకోండి, అనుకోండి. అదేంటి బ్రదరు అంత గావుకేక పెట్టావు? అసలు ఇంత పిరికాడు రేపు చేయడానికి ఎలా సిద్ధపడ్డావు? నీకు తెలుసో లేదో, మానభంగం చేసిన నేరానికి ఇదివరకులా ఉరిశిక్ష విధించడం లేదు, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. జీవితాంతం గుళ్ళి కృషిస్తూ నల్లుల దోమల బాధలు పడుతూ ఆ చీకటి గదుల్లో బల్లుల్లా అంటిపెట్టుకుని పురుగుల కూడు తింటూ పులుకొసలా తయారై తీసుకుని 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 ఎప్పటికో ఒకప్పటికి నా పేరు సార్ కాదు, నూతన్ ప్రసాద్. నూతన్ ప్రసాద్ గారు నన్ను క్షమించండి, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయదు, నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వినమ్మి, మనం విరోధులుగా కలిసాం, ఇక మీద స్నేహితులుగా, మంచి స్నేహితులుగా కలిసి జీవిద్దాం. ఓకే అమ్మా తల్లి, రా మీ ఇంటి దగ్గర రేపడతాను. సారీ గీత. హలో ప్రిన్సిపల్ గారు, రాత్రి 8 అయింది, అమ్మా ఇంకా ఇంటికి రాలేదు. నైట్ క్లాసులు పెట్టి ఇంతసేపు ఉంచేస్తే ఆడపిల్ల ఒంటరిగా ఇంటికి ఎలా రాగలదు? అసలే రోజులు బాగాలేవు, ఎక్కడ చూసినా మానభంగాలే. దాన్ని ఎవరైనా రేపు చేస్తే రేపు దాని బతుకు ఏం కావాలి? చూడండి, దానికి ఏమన్నా అయిందో మిమ్మల్ని కోర్టు కెడుస్తాను, అవసరమైతే ఆసుపత్రికి కూడా పెడతాను. ఏమిటి? పోస్ట్ ఆఫీసా? పోస్ట్ మాస్టర్ గారు మాట్లాడేది. తిట్టకండి తిట్టకండి, పెట్టేయండి. లోపలికి రండి, మా అమ్మని పరిచయం చేస్తాను. వద్దులేండి, ఇప్పటిదాకా మీతో ఓ సీన్ యాక్ట్ చేశాను కదా, మీ అమ్మగారితో రెండో సీన్ మొదలెడితే మా అమ్మని ఎప్పుడు చూసేది? బాయ్ బాయ్. హలో పోలీస్ స్టేషనా?
నిజం చెప్పండి నిజంగానే పోలీస్ స్టేషనా నమస్కారం అండి మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదు వచ్చేసారు మమ్మీ వచ్చేసావా ఎక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచేనా పోలీస్ స్టేషన్ ఏంటి ఎంత సేఫ్టీకి నువ్వు రాకపోయేటప్పటికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను ఇంకా నయం రేడియోలో చెప్పించలేదు మరేం చేయమంటావ్ నువ్వు రాకపోతే నాకు బీపీ హార్ట్ అటాక్ షుగర్ కంప్లైంట్ అన్ని వచ్చేస్తున్నాయి చూడు నాకు ఇన్ని జబ్బులు ఉన్న మూలంగానే కదా నేను ఎంబీబీఎస్ చదివిస్తున్నాను అమ్మా ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ నీకే ఉన్నట్టు ఆపాదించుకుంటున్నావు అంతేగాని నీకే జబ్బు లేదు మరి అన్ని జబ్బులు నాకే ఉన్నట్టు అనుమానం ఉంది కదా అది కూడా ఒక రకమైన జబ్బేనంటావా परीक्षलु रासी स्नेहितुलतो ऊळ्ळु चूडडानिकि वेळ्ळिन वाडिवि इप्पुडु रावडं नुव्वु पास अयिनट्टु पेपर्लो कूडा वच्चेसिंदि अम्मा मगाडु तिरक्क चेद्दाडंटारु अंदुके देशमंता ओ चुट्टु चुट्टेसानु पैगा मळ्ळी नाकु अवकाशं एक्कड वस्तुंदि वेंटने उद्योगंलो चेरिपोवद्दु अदेमिट्रा अप्पुडे उद्योगंलो चेर्तावा पै चदुवुलु चदवु चूडम्मा नुव्वु नन्नु एंत कष्टपडि पेंचावो एंत कष्टपडि चदिविंचावो नाकु तेलुसु इंका नेनु श्रम पेट्टनु ఈ ఊర్లోనే ఏదో ఉద్యోగం చూసుకుంటాను ఇదేమిట్రా ఎక్కడికి వీటిని రిక్షాలో వేసి పెడుతున్నావు అమ్మకానికి నువ్వు అమ్మడం ఏమిట్రా కొట్టు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారుగా ఇక నుంచి నేనే స్వయంగా అమ్ముతా ఇంత చదువు చదివి ఇదే నువ్వు చేసే ఉద్యోగం అమ్మా కులవృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అన్నారు ఈ విస్తరాకులు కొట్టే కదా అమ్మా నన్ను ఇంతవాణ్ణి చేశావు ఉద్యోగం వచ్చినప్పుడు వస్తుంది అందాక ఈ విస్తరాల వ్యాపారాన్ని డెవలప్ చేస్తాను కాలం కలిసిస్తే విస్తరాకుల ఫ్యాక్టరీ పెడతాను విస్తరాకులు విదేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం సంపాదించి ప్రభుత్వానికి అందజేస్తాను జై విస్తళ్ళు పోనీ రిక్షా బై సరళ ఓకేనే ఆపు రిక్షా హలో గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఈ రిక్షా ఏంటి ఈ విస్తరాకుల కట్ల ఏంటి 1 మినిట్ స్వయం ఉపాధి విస్తల్లమ్మక సంచార కేంద్రం ప్రొప్రైటర్ నూతన్ ప్రసాద్ బీకామ్ బై బై ఓనీ రిక్షా నమస్కారం గెస్ట్ గారు ఏం నాయన ఎలా వచ్చావు మొన్నగా ఇస్త్రాకులు డబ్బు పంపించాను ఆ పంపారులేండి కట్టకి 3 రూపాయలు చొప్పున ఎప్పుడు అలాగే ఇస్తున్నాగా అవునవును ఎప్పుడు మా దగ్గర 3 రూపాయలు కొని ఎప్పుడు మీరు 6 రూపాయలు అమ్ముకుంటున్నారు ఇక నుంచి అలా కుదరదు ఐదు రూపాయల కాడికి తీసుకోండి అలా అయినా కట్టకు మీకు రూపాయలు లాభం ఉంటుంది అమ్మబాబు ఐదు రూపాయలా ఆ రేట్ నాకు కుదరదు కుదరదా కుదరదు 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 అంటే కుదరదు సరే అయితే మీ కొట్టుకు ఎదురుగానే పంచ పరిచి విస్తరాకుల కట్టలు పెట్టి కట్ట 3 రూపాయలకు అమ్ముతాను దెబ్బకి వేసేయి పంచ బాబాబాబు తీసేయి పంచ నువ్వు అడిగిన రేటే ఇస్తాను వేసేయి కట్టను ఎన్నిమంటారు మొత్తం ఎన్నుంటే అన్ని చేసేయి శత్రు శాఖ ఉండకూడదు 20 కట్టలు ఓ 100 కొట్టించండి గొడవ ఏదో పెద్దింటి బిడ్డలని నాకు నాలుగు డబ్బులు ఇస్తారని మిమ్మల్ని ఇక్కడ పేకాడుకొనిస్తుంటే ఈ అరుపులు ఈ నవ్వులు ఏమిటి మహాప్రభువులు ఏం చేయమంటారండి ఇదంతా గోపిగారి మూలంగా వచ్చింది ఆట సరణాలయం కూడా పెట్టాడుగా ఆ పేరు మీద రోజు చందాలు వసూలు చేయడు స్పీకర్ ఆటకు తయారవడు ఉన్న నాలుగు డబ్బులు అయిపోగానే డాక్టర్లు పడాడు పరిపడిపోయి ఇప్పటికీ నాకు 300 బాకీ నాకు 500 ఇవ్వాలి నాకు 900 ఇవ్వాలి నేను ఎవరితో చెప్పుకోను అందుకే మళ్ళా ఇలాంటి తప్పుడు పని చేయకుండా బుద్ధి చెప్తాం మంచి పని చేశారు ఎలాగోలా డబ్బు తీసుకొచ్చి వీళ్ళందరూ బాకీలు తీర్చో ఎలా వెళ్ళను సార్ నేనేమన్నా మామూలు మనిషిన అనాథ శరణాలయం ప్రెసిడెంట్ని నా ప్రెస్టేజ్ ఏమైపోను ఆనాడు ద్రౌపది మాన సంరక్షణార్థం శ్రీకృష్ణుడు డజనో డజనున్నరో చీరలు ఇచ్చాడు ఈనాడు ఈ నూతన్ ప్రసాద్ ఈ గోపీబాబు ప్రెస్టేజ్ రక్షణార్థం ప్యాంటు షర్టు ఇస్తున్నాడు ఆపు రిక్ష ఇచ్చట అన్ని వేళలా స్త్రీ పురుషుల మాన సంరక్షణ చేయబడును రక్షకుడు నూతన్ ప్రసాద్ బీకామ్ పోనీ రిక్ష ముందు కారు
I am sorry, Mr. Newton. Ninna appartham chestunnanu. It's all right. Danne undle. Nee simplicity, nee helping nature telsaka. Nee meeda ishtam enta peripendo cheppalenu. Ishtam? Gompa teesidi love scene kaadu kada? ఎంత అందంగా ఉంటావో తెలుసా ఏమిటోనండి ఈ మధ్య అందరూ ఇదే మాట అంటుంటే నాకు అనుమానం వస్తుంది నిజమేనేమోనని అందరి మాట కాదు నా మాట తీసుకోవాలి నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం సంగతి అలా ఉంచు నేను ఏమన్నా అమెరికాలో పుట్టానా లాగులు చొక్కాలు తొడుకునే అమ్మాయి అంటే పడి చావడానికి లేకపోతే నీకు నాకు తేడా ఏం తెలుస్తుంది ఇద్దరం కలిసి మగ సీన్ లో యాక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడే ఉండు 1 మినిట్ లో వచ్చేస్తాను డ్రైవర్ అర్జెంట్ గా ఇంటికి పోని నూటికి నూరు పాళ్ళు తెలుగు పడుచులా ఉన్నావు అయితే నీకు నచ్చినట్టేనా 100% పద మామ దగ్గరికి ఎందుకు మన పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి కదా అవును మీ అమ్మ నన్న అల్లుడుగా అంగీకరిస్తుందా ఈ దిక్కుమాలి వాడు ఎక్కడ దొరికాడే నీక నిన్ను చివాట్లు పెట్టేసీను ఆ తర్వాత నువ్వు నూతిలో దూకేసీను నేను నిన్ను రక్షించేసీను ఇదేం ఉండవని గ్యారంటీ ఇస్తావా ఉంటే మాత్రమే అటువంటి సీన్లన్నీ యాక్ట్ చేయడం మీకు సరదాయేగా మొత్తానికి మనం భార్యాభర్తల సీన్ యాక్ట్ చేయక తప్పదంటావు తప్పదు ఆల్ రైట్ ఆల్ రైట్ నీకు అందం ఉంది ఐశ్వర్యం కూడా ఉంది పోతే తెలివితేటలు ఉన్నాయో లేదో కాస్త పరీక్ష చేయాలి ఉన్నట్టు రుజువు అయితే వెంటనే పెళ్లి చేసేసుకుంటాను నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ అన్నిట్లో నేను ఫస్ట్ పరీక్షించుకో అయితే ఓ ప్రశ్న వేస్తాను జవాబు చెప్పు వేసుకో మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి రెండు ఏమిటవి ఇదే ప్రశ్న పాడు ప్రశ్న కంగారు పడకు ఇందులో అశ్లీలం కానీ డబుల్ మీనింగ్ కానీ ఏమీ లేదు పైకలా గజిబిజిగా కనిపిస్తుంది కానీ నిజం తెలిస్తే ఇంతేనా నువ్వే ఆశ్చర్యపోతావు తొందరపడకు నిదానంగా ఆలోచించు ఆ తర్వాత మూడుమూళ్ళ సీన్ యాక్ట్ చేద్దాం బై బాయ్ నీకు మతం లేదా పోకిరి వాడితో తిరిగి పోకిరి ప్రశ్న వేయించుకొస్తావా ఈ ప్రశ్నలో పోకిరితనమే లేదమ్మా కేవలం తెలివితేటల సంబంధించిన తెలివితేటల పాడా నీకు తెలీదమ్మా నీకు సరైన సమాధానం చెప్పడం మీదే నా జీవితం ఆధారపడి ఉంది అదేమిటి ఈ ప్రశ్న వేసినతన్ని నేను ప్రేమించాను దీని కరెక్ట్ సమాధానం చెప్తేనే నన్ను పెళ్లి చేసుకుంటాడట ఎవరు వాడు ఏం చేస్తుంటాడు ఇస్తరాకులు అమ్ముతాడు నీకిదేం పొయ్యే కలవే ఇస్తరాకులు అమ్మేవాడిని కట్టుకుంటావా వాణ్ణి నేనేదో మాయ చేస్తుంటాడు మాయ అంటే ఏకంగా మందులు పెట్టేస్తుంటాడు వెంటనే ఆ విధవను పోలీసులకు పట్టించి అమ్మాని పంపిస్తాను అమ్మా అమ్మా లేదు కిమ్మా లేదు పదివేల లోపలికి పదివేల లోపలికి అమ్మా ఇస్తరాకులు అమ్మేవాడు ఇంత కథ నడుపుతాడా చెప్తాను విడుప ఏమండి ఏమండి ఎవరమ్మా నువ్వు అదేమిటి ఎందుకలా ఏడుస్తున్నావు నిన్న ఎవరేం చేశారు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు ఎందుకు అత్తయ్యా నేను నీకు అత్తయ్యని ఎలా అవుతాను మీ అబ్బాయిని నేను ప్రేమించాను అంటే త్వరలోనే మనవణ్ణి ఎత్తుకోబోతున్నానా అబ్బాయి లేదండి మేమిద్దరం అలాంటి తప్పు పని ఏం చేయలేదు మరి ఏడుస్తావు ఎందుకు ఆయన చిక్కు ప్రశ్న వేశారు దానికి సరైన సమాధానం చెప్తేనే నన్ను పెళ్లి చేసుకుంటారట ఏమిటా ప్రశ్న మీరు తిడతారేమో తిట్టనే చెప్పు చెప్పేస్తున్నాను చెప్పు ఓ సింతేరా ఓ సింతేనా ఇంతే వాడే వీడు వీడే వాడై ఉంటాడు ఇస్త్రాగులో ఇస్త్రాగులో
आकल चूड अल मतार दीपावली पिस्टलो निजमे मे पारिश कालचि पारे मारीरा इन्े तरवा चल गुर्तकोचिंदो मे बावगार पैनपड़ो मग दिखने वालावो एमटो नी पटे एलारा अरे अन्न्य नी मेनकोड़ अभी नी पोल दिख मन पोल अपड़की इपड़की मारे अंके इंटी रा అది ఎవడో ఉత్తరాకల వాణ్ణి ప్రేమించిందట వాణ్ణి పెళ్లి చేసుకుంటానని గట్టిగా మొండి పట్టు పట్టు కూర్చుంది చూడు వాణ్ణి లోపల కట్టేశాను ఇగో మళ్ళీ మన అమ్మాయి కేసు చూస్తే కాళ్ళు చేతులు విరగొడతానని గట్టిగా బెదిరించు వెళ్ళు వెళ్ళు డ్రైవర్ గంది శ్రావిని కాల్చి పారేస్తాను అయ్యో నాకేం తెలియదండి నేనే బాబో ఎరగనండి ఆడపిల్ల కనబడితే చాలండి నాకు లాగు తక్కాలు తడిసిపోతాయండి ఒరే ఒరే మగవాడికి ఆడవాడికి రెండు ఏంటి అని నా కోసం అడగలేదా నువ్వు మమ్మీ మమ్మీ మగవాడికి ఒకటి ఆడవాడికి రెండు అంటే ఇంటి పేర్లు ఇంటి పేర్ల ఆ మగవాడికి పెళ్ళైనా కాకపోయినా ఒకటే ఇంటి పేరు ఆడదానికి పెళ్లి కాకముందు ఒకటి పెళ్ళైన తర్వాత ఒకటి మొత్తం రెండింటి పేర్లు అది అదా అవును ఇతనేరు మమ్మీ కట్టేసారు ఏంటి ఇంకెవడు నీ ప్రియుడు విస్త్రాకుల కంపెనీ వాడు పులిస్త్రాకుల వేధవ చిచి इतने कादु अतन वेरु आ कल्लु कप्पी आ पापिष्टिदानिकि पुरुडु पोसी आ बिड्डनि तीसुकोच्चि पेंचि पेद्द चेस्तावा नाकु शत्रुवु तयारु चेस्तावा निन्नु वाण्णि कालचि पारेस्ता अंत मातनकंडि सौभाग्य ट ने भरी प्रजल किड्डला चूस अंदर की अंतर अला वंशों नोट दी मट्टी पालसाओ एपड़कना मट्टी कलवा बति नोज मन बतक आ राजागार असले कू का दुनपोतला अतन जोलीबी वीटल तो सरपेटिंद नेनैते आ चंपा ई चंपा वाइंची मरी वदलेदानी तातन संगति नीकु तेलियदम्मा नाकेदुकु तेलियदु बाबाय चाला मंदि चेप्पुकुंटुंटे विन्नानु नागम्म कूतुरु शिरोमणि चेरुवुलो पडि चावडानिकि सत्यं चेल्लेलु सरस्वती पेळ्ळि चेडिपोडानिकि कारणं आयनेनट आयन किरातकालकि मरी अंतं लेकुंडा पोयिंदि अंदुकेनम्मा भयपडुतुन्नानु रेपु एं कीडु तलपेडताडो एं
బాబాయ్ ఈ జానకి బతుకుండగా నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు చిన్నప్పుడు తల్లి తండ్రిని పోగొట్టుకున్న నన్ను చేరదీసి పెంచి పెద్ద చేసావు కన్న తండ్రి లేని లోటు తీర్చావు చెల్లెలు లేని లోటు సౌభాగ్యం తీర్చింది ఈ చెల్లెల కోసం ఎక్క ఏమైనా చేయగలదు బాబాయ్ ఓ वंश सांप्रदाय प्रकार पंपिंचाम मोन्नने सौभाग्यान्नि चूसाम मांची कलगल मुखं मम्मल्नि बागा आकर्षिंचिंदि रात्रंता निद्र लेकुंडा चेसिंदि ओकटे आलोचन ఇలా చిత్తం చిత్తం అంటూ మా ముందు చేతులు కట్టుకొని నిలబడే నిన్ను మావగారిని చేసుకోవడానికి లోకం హర్షించదు నీ కూతుర్ని రాణిని చేయడానికి మా రాజ సంప్రదాయం సమ్మతించదు పెళ్లి చేసుకోవడానికి ఎటు దారి లేదు కనక ఉంచుకోవాలనుకుంటున్నావు ఉండమని చెప్పు राजावैते ना बिड्डन पट्टुकोनी कानी माट अंटाव कन्न बिड्डकु तिंडि पेट्टलेकपोते पेळ्ळि चेयलेकपोते इंत विषमिंचि तंपुताडु गानी ये तंड्रि नुव्वु चेप्पि नी चेप्पनि ओप्पुकोडु डब्बु वयस्सु अंतकु मिंचिन कंड कावालनि नी चेत ई कारुकूतलकु इस्तुन्नानु ई तप्पुनि पनुलु चेयिस्तुन्नानु इंकोक्कसारि ना कूतुर्नि गुरिंचि एमैना अन्नावो दानि चोलिकि वेळ्ळावो नी नालुक चीरेस्ता राजागर मीरु कोरिन प्रकारं मीतो उंडिपोटानिकि ओप्पुकुंटुन्नानु कनीस ये दारन पोये दानयनो तेच्ची नी पेंपुड़ कूतर के पेंडी चेलेया पोया इक कन्न कूतर के जगलु तो चेप आईना नी वेंता कस्ट पड़ा इलांटी समन्दन तेगलवा राजागारु प्रति आड़ पिल्ला कलल कन्नेक्टे नेनु एन्नो कलल कन्नानु अंदरी लागे पेंडी चेसकुनी पिल्ला पापल तो चल्लगा कापरं चेयालनी हाँ सरे लेंडी मी तो ये विधंगा ना तनु तेल्लारालनी भगवंतु राशि पेट्टाडु अयिना इप्पुडु नाकेम लोटु काकपोते मेल्लो पुस्तिलुंडवु फलाना वारी भार्य अने पिलुपुकु बदलु फलाना वारी उंपुडु कत्ते अंटारु परवालेदु लेंडी मेमु एक्कडिकि वेळ्तुन्नामु शोभनानिकंडि मरी मा वेंट नुव्वेंदुकय्या सौभाग्यं मा माट मन्निंचिनंदुकु मुंदुगा निन्नु मनसारा अभिनंदिस्तुन्ना नाकु संतोषंगा उंदी चाला चाला संतोषंगा उंदी ई विलास गृहं దీంతో పాటు 10 ఎకరాల భూమి నీ పేరు వ్రాయిస్తున్నా ఏ లోటు రాకుండా నీ జీవితం సుఖప్రదంగా సాగిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాం అదృష్టవంతురాలి చాలా చాలా అదృష్టవంతురాలిని మరి మమ్మల్ని కూడా అదృష్టవంతుల్ని చేయి నీ అందంతో మాకు విందు భోజనం పసందుగా తరగాలి తొందరపడకండి రాజావారు మా మనసు తొందరపడుతోంది ఈ పాన్పు మీద తెల్లవార్లు మనం అల్లిపిల్లిగా అల్లుకుపోవాలి రా అబ్బా దగ్గరకు రా ఏంటి మోటు గారు కొండన్ రాజబాబు తోడ పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటాడు పట్టమంతం పైకి నన్ను రమ్ము రమ్మని రంకరసరు తోడ అబ్బండి మీరంతా కలిసి ఇంత నాటకం ఆడతారా నమ్మించి మాకింత ద్రోహం తలపెడతారా ఈ పరాభవాన్ని నేను సహించం మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి ఏం చేయలేం
ఇక ఈ జన్మలో ఇలాంటి తప్పుడు పనికి ఏ ఆడపిల్లని బలవంతం చేయనని క్షమాపణ చెప్పి చంపలేసుకో. అది జరగని పని. జరగకపోతే ఇవాల్టితో నీ రాజరికం శాశ్వతంగా సమాధైపోతుంది. అటు చూడ. ఆగండి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అది నీ తరం కాదు. ఇటు చూడ. సొంత కూతుర్ని తార్చమని ఏ కన్న తండ్రినైనా ఎంత తప్పుడైన అడుగుతారా? అందుకు ఒప్పుకోలేదని దేవుళ్ళ రావని కొడతావా? ఇప్పుడు కొట్టబోయా, తమ్ముడుంటే కొట్టబోయా, మర్యాదగా ఈ ఊరి సిబ్బ తెల్లకపోతానే ఎంతో చూస్తావు. చూస్తానండి సుబ్బమ్మ, వెళ్ళి మంగళ మారాయని తీసుకురా. బుర్ర గురిగించి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించి ఊరి పొలిమేర వరకు సాగనంపుదాం. కనిపించిన ఆడదన్నల నాశనం చేస్తున్నాడు. ఇలాంటి నీచుడు తుచ్చుడు పాపప్పుడు ఈ ఊళ్ళో ఉండడానికి వీలేదు. వీడి ముఖం మన కనపడకూడదు. వదిలిపెట్టండి, నేను మా వంశంలో చెడబుట్టాను. దాన ధర్మాలకు నీతి నియమాలకి పేరు పొందిన మా వంశానికి నా మూలంగా కళంకం వచ్చింది. నన్ను చావనివ్వండి, చావనివ్వండి. రాజాగారు, మీరు చావాలనేది మా ఉద్దేశం కాదు. మీరు బతకాలి, మంచిగా బతకాలి, పది మందికి బతుకునివ్వాలి. సౌభాగ్యం, సౌభాగ్యం, నా కళ్ళ కమ్మిన పొరలు తొలగిపోయాయి. నువ్వు చిన్నదానివి అయినా నీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పటికే 6 రూపాయలు అప్పు పోశాను, ఇక పోయిన పా. రూపాయలు ఎక్కడ పోతాయ్యా? రేపు పొద్దున మా ఊళ్ళ మసీదులో మా నుంచి కొరలు పట్టి తీసుకొచ్చేస్తాను. పోయి. ఒరే సాంబయ్య, రోజు ఇలాగే గురిపించి అప్పు ఖాతా పెంచేస్తున్నావు. ఇక నేను పోయిను. పోయిను. ఎవరు కావాలని తప్పసారా? తుని చేశారు, నిండు చేశారు, వ్యాలి చేశారు. ఒరే సాంబయ్య, నీ జన్మోత్సవం మన దొరికిందిరా? ఏందయ్యా చేశాలని బయట పారేస్తున్నారా? రాజాగారు తాగుడు మానేశారు. ఊరు వెళ్ళాడరా, ఆయన ఎక్కడ మాట్లాడు? దినవెళ్ళిన 6 రోజుల వరకు ఆ శాలిటీని నమ్మకూడదు. నా మాట నమ్మడరా? సారాకే నానాయాతలు పడే నాకు ఈ వ్యాంధి శేషాలు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నారు? రాజా గారు గోడవతలు బాగేశారు కాబట్టి చూడండిరా, గొట్ల ఓట్లు గొట్టల ఓట్లుగా పడలే. అయితే సౌభాగ్యం చేసిన ఉపదేశం వంట పట్టిందేమో, బాగుపడుతున్నాడన్నమాట. నాకు కాదు, ఇక నుంచి ఈ ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది మీరు. మీకు నేను వేస్తాను. ఇక మీలాంటి వారికి రాజావారు దర్శనం ఎవరు? ఎందుకెవరు? రాజావారు మాతో సరసానికి వచ్చి 3 మాసాలైంది. ఈ 3 మాసాల నుంచి మా మనసులు మనసులో లేవు. రాజావారు నాకు రోజు కల్లోకి వస్తున్నారు. నేను రాజమండ్రి నుంచి, ఇది బెంగళూరు నుంచి, ఇది హైదరాబాద్ నుంచి, ఇది విజయనగరం నుంచి. మేమంతా రాజావారి కోసం వచ్చాం, చూసి తీరాలి. రాజావారు మంత్రోపదేశం పొందారు. గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. జరిగిందంతా ఓ పీడకల. నువ్వు ఈ డబ్బు పెట్టి కోళ్ల ఫారం పెట్టుకో. నువ్వు ఈ డబ్బు పెట్టి కుట్టు మిషన్ సెంటర్ పెట్టుకో. నువ్వు ఈ డబ్బుతో అప్పడాల వర్తకం పెట్టుకో. నువ్వు ఈ డబ్బుతో ఏమైనా చేసుకో, కానీ ఇప్పుడు చేస్తున్న వృత్తి మాత్రం చేయకు. మన ఊర్లోని ఆడంగులంతా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో దూరంలో ఉన్న ఏటికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ తీర్చాలనే సత్సంకల్పంతో మన రాజావారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక మంచి బోరింగ్ పంపును ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన రాజావారు సదరు బోరింగ్ పంపుకు ప్రారంభోత్సవం చేస్తారు.
క్షణంలో నవ్వులు మరు క్షణంలో ఏడుపు ఏమిటి నికృష్ట మానవ జీవితం చిచి ఒరే సుబ్బయ్య కోటయ్య హలో తండ్రి రండి సంబమునిపోయిందిరా రాజాగారు సన్యాసం కలిసిపోయారు రాజాగారు సన్యాసం కలిసిపోతున్నారు రాజాగారు సన్యాసం కలిసిపోతున్నారు సన్యాసుల్లో కలిసిపోవడం మమ్మల్ని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్యాయం రాజావారు ఇప్పుడు నేను రాజాని కాను కేవలం సన్యాసి వరప్రసాదరావుని మాత్రమే మీకు మా మీద ఉన్న ప్రేమ భక్తి విశ్వాసం గౌరవం అన్నీ మాకు తెలుసు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం కానీ ఏం చేయను నాకు ఈ లోకం మీద ఈ జీవితం మీద విరక్తి కలిగింది ముఖ్యంగా రామయ్య మనం నా మనసును కలచివేసింది భవబంధాలన్నీ తెంచుకుని నా శేష జీవితాన్ని హిమాలయాల్లో గడపాలని నిశ్చయించుకున్నాను అయ్యా అంత మాటలకండి మమ్మల్ందర్ని కన్నబిడ్డల్లా చూశారు ఇప్పుడు దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోతారా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళటం లేదు నాయనా నా యావదాస్తికి నా జమీ అంతటికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశాను దానికి సౌభాగ్యాన్ని చైర్మన్ గా నియమించాను ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూసుకుంటుంది మా సౌభాగ్యాన్ని ఎందుకు నియమించారు నేను మారడానికి మనిషిని అవ్వడానికి 10 మందికి ఇన్ని మంచి పనులు చేయడానికి మూలం ఆ దేవతే కాబట్టి నేను కొలుస్తున్నది నన్ను నడిపిస్తున్నది నన్ను కర్మయోగిగా మార్చిన కర్త సౌభాగ్యమే కాబట్టి వద్దండి అంత పెద్ద పనే చేయలేను కాదనకు సౌభాగ్యం మనుషుల సేవ నీకొదిలిపెట్టి మాధవ సేవ చేసుకోవడానికి మేం వెళ్ళిపోతున్నా ఇవన్నీ నేను ప్రజల కోసం చేశాను ప్రజల కార్యాన్ని నువ్వు చేపట్టనంటున్నావు సరే ఆ మంచి చెడ్డలన్నీ ప్రజలే చూసుకుంటారు చలో శంకరయ్య గారు ఇది మా ఇలవేలుపైన కనక మహాలక్ష్మి పూజా మందిరం తాళంచెవి దీన్ని మా గృహలక్ష్మికి ఇవ్వటం తరతరాల నుంచి వస్తున్న మా వంశ సాంప్రదాయం నేనే సన్యాసుల్లో కలిసిపోతున్నప్పుడు గృహలక్ష్మి ప్రసక్తే లేదు ఆ అవకాశము లేదు అవసరం అంతకంటే లేదు సర్వే జనా సుఖినో భవంతు మీరు మనిషిగా మారాలని కోరుకున్న మా సౌభాగ్యం మీరు మీ వంశ సాంప్రదాయాన్ని పాటించకుండా సన్యాసుల్లో కలిసిపోవడం సహించదు మా చెల్లెలు మీ గృహలక్ష్మిగా వచ్చి మీ ఇలవేల్పుని పూజిస్తుంది మీకు సేవ చేస్తుంది వద్దు వద్దు నా మాట వినండి రాజావారు నా మాట వినండి మంచు కొమ్మన్నది ఏలు
क्षण आगले कनाड़ गोपाल क्षण आगले రేపు మనం ఆలయానికి వెళ్తున్నాం, నువ్వు చక్కగా ముస్తాబై మాతో రావాలి. అలాగేనండి. అక్కడ చిన్న తమాషా చేయాలి. ఏం తమాషా అండి? పూజారి గారిచ్చిన హారతి కళ్ళకద్దుకుని నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. నేనెందుకు పడాలి? పడిపోవాలి, పడి తీరాలి, పడిపోతావు. ఇదే ఉద్దారో అండి, నేను పడను. పెళ్ళైన మూడో రోజునే భర్త మాట ధిక్కరిస్తావన్నమాట? అదే అదే లేదండి. ఆరోగ్య విషయంలో చాలా ఆందోళన పడుతున్నారు. ఇక మీ జాలి మాటలు వింటే వారు మరీ బెంబేలు పడిపోతారమ్మా. అసలు మా సౌభాగ్యానికి ఏం జరిగింది అదేనా చెప్పండి.
పట్నం తీసుకెళ్లి స్పెషలిస్టుల చేత పరీక్ష చేయించాం. అమ్మగారికి బ్లడ్ క్యాన్సర్. ఇదే అన్యాయం అండి. అసలు నన్ను ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు. ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు? సౌభాగ్యం, నువ్వు పూరి గుడిసెలో పుట్టావు, అక్కడే పెరిగావు. ఇన్నాళ్ళు తిన్నా తినకపోయినా ఎవరూ పట్టించుకోలేదు అవునా? ఇప్పుడు ఆ జనమే నీకు జబ్బు చేసిన సంగతి తెలియగానే కలవరపడిపోతూ మన వాకిట ముందు ఎలా మూగారో చూసావా? మా మహారాణి గారి వయ్యాక నువ్వంటే జనంలో సానుభూతి ఎంత పెరిగిందో మేము చూడాలి, సంతోషించాలి. ఇదేం విడ్డూరం అండి, వద్దండి. నాకు లేనిపోయిన జబ్బు అంట కట్టకండి. ఆ డాక్టర్ పొరబడ్డాడని నిజం చెప్పండి. నీది ఆజ్ఞ, కోరిక. రకరకాల ప్రశ్నలు వేస్తారు, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అసలు మాట్లాడపోతే మరీ మంచిది. సౌభాగ్యం, 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 సౌభాగ్యం. ఏమిటి ఏమిటి ఘోరం సౌభాగ్యం? రాజాగారు, మా పిల్లలకి ఈ జబ్బు ఎందుకు వచ్చిందంటే? జబ్బులు చెప్పొస్తాయా వదిన గారు? మేము ఏ పూర్వజన్మలో చేసుకున్న మహాపాపము పూర్వజన్మలో ఎందుకు అనుకోవాలి? ఈ జన్మలో చేసిన పాపమే మా సౌభాగ్యాన్ని చుట్టుకుని క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఈ జబ్బుకి మందు లేదంటారు కదండి రాజాగారు, ఎలాగైనా మా సౌభాగ్యాన్ని కాపాడండి. మన పల్లెలో ఏ ఆడపిల్లకు పట్టిన అదృష్టం మన సౌభాగ్యానికి కలిగిందనుకున్నాం, కానీ భగవంతుడు ఇలా చేస్తాడనుకోలేదు. రోగికి పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు చెప్పారు. దయచేసి మీరంతా వెళ్ళండి. వదిన గారు మీరు కూడా వెళ్ళండి. చూసారా, మా అక్క అలా ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఏమండి ఏమండి, కనీసం దాంతోనే నిజం చెప్పండి. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. తొందరపడకు, నెమ్మదిగా అన్ని నీకే తెలుస్తాయి. నువ్వు ఈ మామూలు భోజనం తినకూడదు, నీ భోజనం ప్రత్యేకంగా తయారు చేయించబడింది. ఆ ప్లేట్ చూడు. మూడు ముద్దలు ఉన్నాయి. అవును, ఇక నుంచి సొంటి పొడు ధనియాల కారంతో తయారు చేసిన మూడు. మూడంటే మూడు ముద్దలే తినాలి. ఈ పచ్చిపు కూడా తినడానికి నేనేం పాపం చేశానండి? సౌభాగ్యం, మనం నాటకం ఆడుతున్నాం కదా, బాగా రక్తి కట్టాలి కదా. రక్తి కట్టాలి అంటే నువ్వు తినాలి, తిను. ఇదే నాటకం అండి? జీవనాటకం. బాగుంటుంది, తిను. రాత్రికన్నీ వివరంగా చెప్తాను, తిను. అదేమిటండి, మొత్తం మీరే తాగిస్తున్నారు, నా సగం నాకు ఇవ్వరి? భాగం కావాలా? గుడిసెల్లో పుట్టి గుడిసెల్లో పెరిగి గంజినీళ్ళు తాగే నీకు నా జీవితంలో భాగం కావాలా? ఎంత పొగరు, ఎంత కావరు!
కుచ్చేవాణ్ణి తీసుకొచ్చి నన్ను అవమానపరుస్తావా? ఊళ్ళో వాళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చి నేను మంచిగాను మనిషిగాను బతకాలని హితోపదేశాలు చేస్తావా? హితోపదేశాలు ఏమండి? ఉండేట్టుండి ఎందుకండి ఇలా మారిపోయారు? నేను మారలేదు. నీ మీద కసి తీర్చుకోవటం గురించి, కక్ష సాధించడం గురించి మారినట్టు నాటకం ఆడాను. మిమ్మల్ందరినీ నమ్మించడానికే లక్షలు ఖర్చు పెట్టి ఊరు బాగు చేయించాను. నేను సన్యాసుల్లో కలిసిపోతున్నట్టు మీరంతా నమ్మారు కదూ. సన్యాసుల్లో కలిసిపోవలసిన కర్మ నాకేమిటి? అది కూడా నాటకమే. ఏ జనాన్నైతే వినకేసుకొచ్చి నన్ను అవమానపరిచావో ఆ జనాన్ని మెప్పించి వాళ్ళ చేతే చెప్పించి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏనుగు మీద ఎక్కించానని సంబరపడిపోయావు కదూ. ఏనుగు ఎక్కించింది ఊరేగించడానికి కాదే అధపతనానికి. మూడు రాత్రులు నిన్ను పువ్వులు నలిపినట్టు నలిపారేశాను. నీ మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకపోసి నిన్ను ఆలయంలో కళ్ళు తిరిగి పడిపోమన్నది ఎందుకో తెలుసా? నీకు క్యాన్సర్ వ్యాధి సోకినట్టు జనాన్ని చక్కగా నమ్మించింది ఎందుకో తెలుసా? ముచ్చటగా నీ చేత మూడు ముద్దలు తినిపిస్తున్నది ఎందుకో తెలుసా? ఎందుకో రేపు తెల్లవారేసరికల్లా మేము తాగుడు మానేసినట్టు జనాన్ని చక్కగా నమ్మించాం. సన్యాసుల్లో కలిసిపోతున్నట్టు ఒప్పించావు. సర్వప్రభు పది కాలాలు పాటు సల్లగా ఉంది. ఇంకో ముఖ్యమైన పని చేయాలి నువ్వు. రేపు తెల్లవారేసరికల్లా ఒక ఆడ అనాథ శవం కావాలి. అంత అర్జెంట్ గా శవం ఎక్కడ దొరుకుద్దు అయ్యారు? రేపు ఎవరినో సత్తారో లేదో. నీకు అసాధ్యమే ఉంటుంది. నువ్వు కోరుకుంటే ఏమైనా సాధించగలవు. సాధించి తీరాలి. రేపు తెల్లవారేసరికల్లా అనాథ శవం మన వాకిట్లో పోల్తో కప్పెట్టేసి ఉండాలి. సౌభాగ్యం సౌభాగ్యం. నన్ను విడిచి వెళ్ళిపోయావా సౌభాగ్యం? సౌభాగ్యానికి పేరుకు పెళ్ళయిందే కాని ముద్దు ముచ్చటం సరిగ్గా తీరలేదు. అప్పుడే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. సౌభాగ్యం సౌభాగ్యం నాకు భార్యగా లభించడమే మహాభాగ్యంగా భావించాను. ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందనుకోలేదు. నన్ను తగా చేసేసి వెళ్ళిపోయింది నా సౌభాగ్యం. ఊరుకోండి రాజావారు, ఊరుకోండి. వాటితో అమ్మగారికి మీకు రుణం చేరిపోయింది. కారండి అయ్యా కారండి. చూసావా, బతికుండగానే చచ్చిపోయిన వాళ్లలో జమ అయిపోయావు. దురదృష్టవంతురాలి. నేను దురదృష్టవంతురాలని ఎందుకు అవుతానండి? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని కలిగించారు. అబ్బా ఎంత బాగా ఏడ్చారండి. మీరు ఉత్తిన ఏడ్చినా మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే నాకు దుఃఖం ఆగలేదు. ఆగలేదు? ఆగదు, ఆకూడదు. అదే నా జీవితాశయం. చేసిన నేరానికి కుందెల విసేలా ఏడుస్తూ కుళ్ళి కుళ్ళి చిక్కి చిక్కి శల్యమైపోయి చివరికి ఏడవటానికి కూడా కన్నీరిక్కిపోయి కృంగి కుసించి లేవలేక ఎక్కడ పడితే అక్కడ కుప్ప కూలిపోతుంటే నేను పగలబడిన వారి. నీ జీవితాంతం ఈ చీకటి గదిలో పడు. ఏమండి, ఇంత చేసినా మీ మీద నాకేమాత్రం కోపం రావటం లేదు. ఎందుకో తెలుసా? మీరు నా భర్త. ఆ
నేను తలుచుకుంటే దాన్ని క్షణంలో తెంచేయగలను కానీ టెన్షన్ ఎందుకో తెలుసా తెంచితే నా ఆయుష్కే ముప్పు మూడు రోజులు నిన్ను ముట్టుకున్న పాపానికి ప్రతి రోజు నీకు మూడు ముద్దలు పంపుతూ ఉంటా ప్రతి సంవత్సరం నీకు ఘనంగా తగ్గిన తరిపించి ఆ రోజున స్వయంగా నేనే పట్టుకొస్తాను నీకు పిండా కూడా పెట్టతాను ఎంట్రీనంటే ఏంటో అనుకున్నాను చాలా ఘాటుగా ఉంది తాగటం కష్టమే ఒసే సారా నీకు నాకు చాలా అనుబంధం ఉంది అందుకే సచ్చేటప్పుడు కూడా నీ సాయమే కావాల్సి వచ్చింది స్వాగతం నాలాటి పాపిటోడి భూమి మీద ఉండకూడదు రా సాగరంపై జానకమ్మ తల్లి జానకమ్మ తల్లి సౌభాగ్యమ్మ తల్లి చచ్చిపోలేదమ్మా బతికే ఉంది మంగళాలు బంధించి ఈ సంగతంతా సామయ్య చెప్పాడు కానీ ఈ కోటలోకి ఎలా ప్రవేశించాలో నిన్న ఎలా కలుసుకోవాలో తెలియక ఈ నాలుగు నెలల నుంచి నానావస్థలు పడ్డాను నా అదృష్టవశాత్తు కోటలో వంట మనిషికి తప్పు చేస్తే ఈ వేషం వేసుకుని ఆ నౌకరీ సంపాదించి ఇప్పటికి రాగలిగాను పడా మనం విడిపోరాం పడా అక్క ఈ అక్క బతికుండగా నువ్వు ఇలాంటి చీకటి బతుకు బతకడానికి వీల్లేదు పదా పది మందికి అసలు సంగతి చెప్పేద్దాం దురుద్దేశంతో దుర్మార్గపు ఎత్తుగడతో పగతో పెళ్లి చేసుకుని కక్ష సాధిస్తున్నానని చెప్పేద్దాం ఆ రాక్షసుని అందరూ చితక బాధేలా చేద్దాం పోలీసులకి పట్టిద్దాం ఉరికమ్మలు ఎక్కిద్దాం పదా అక్క నువ్వు ఇన్ని చిత్రహింసలు పెట్టించేది ఉరికమ్మలు ఎక్కించేది ఎవరినో తెలుసా నా భర్తని ఆడది పసుపు కుంకాలతో భర్త ఒడిలో కన్ను మూయాలని కోరుకుంటుందే కాని భర్తను ఉరికమ్మలు ఎక్కించాలని ఏ ఆడది కోరుకోదక్క జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు నాకు నాలుగు నెల సౌభాగ్యం అక్క పుట్టబోయే బిడ్డ నానా అవస్థలు పడకుండా ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి పెంచి పెద్ద చెయ్యి మరి నీ సంగతి చెప్పు నువ్వు ఈ గదిలో అక్క ఎప్పటికైనా వారి తప్పు వారు తెలుసుకుంటారు అందరిలోనూ నన్ను భారీగా అంగీకరిస్తారు వారు నా మీద కోపంతో ఉన్నారే కానీ అసహించుకోవటం లేదు మరో సంబంధం చూసి పెళ్లి చేసుకోలేదు వారు ఎప్పటికైనా మారుతారు మారి తీరుతారక్క మారి తీరుతారు నీకంత నమ్మకం ఉంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి అమ్మా ఆ విధంగా నువ్వు పుట్టావు పరుల కంట పడకుండా నిన్ను తీసుకువచ్చి మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం నిన్ను గారాబంగా పెంచా నిన్ను పెంచడంలో నేను ఎన్నో చిక్కు సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది పెళ్లి కాని ఆడది పసిబిడ్డని పెంచుతూ ఉంటే లోకులు కాకుల్లా పొడుచుకు తింటారు అందుకని నాకు నేనే ఈ తాళి కట్టుకుని నిన్ను పెంచడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను బాబు అమ్మా నా కోసం నా కోసం నీ జీవితాన్నే బలిదానం చేశావు అమ్మా
బలిదారం కాదు బాబు తోబుట్టు లాంటి మీ అమ్మకి నేనేదో చేశారన్న తృప్తి అంతే అటు నా కన్న తల్లి జీవితాన్ని నాశనం చేశాడు ఆ కారణంగా నీ జీవితాన్ని నువ్వు ఇలా పాడు చేసుకున్నా ఈ రెండిటికి కారణం నా తండ్రి వాడు తండ్రి కాదు తండ్రిని పిలవటం తండ్రి అన్న మాటకే అవమానం అలాంటి నీచుడు గడిపిన పుట్టకమైన దురదృష్టం పుట్టినందుకు వాడికి పుట్టగతులు లేకుండా చేస్తాను నా తల్లిని ఏడ్పించినందుకు వాడిని ముక్కల ముక్కల కింద నాకి నువ్వు ఇలా తొందరపడేటట్టయితే నిన్ను అసలు గడపేదా అమ్మా నువ్వు వెంటనే వెళ్ళి మీ అమ్మని కలుసుకో మీ అమ్మ ఏం చెప్తే అది చెయ్యి అలా చేస్తారని నాకు మాట ఇస్తేనే నిన్ను వెళ్ళనిస్తాను సౌభాగ్యమ్మ గారు పుణ్యవాణి కడుపు నిండా తింటున్నాం బాబు తొందరపడకండి అడిగి పెట్టించుకుని సుష్టుగా తినండి అదేంటండి మీరు తీసుకొచ్చారు ఈవేళే కదు నా తద్దినం అన్నదానం వస్త్రదానం అన్ని బాగా జరిగాయా బాగానే జరిగింది నువ్వు చచ్చినట్టు జనాన్ని నమ్మించడానికి ఏడా 10,000 ఖర్చు పెడుతున్నా అయితే ఏం లేండి అంతమందికి అన్నదానం చేస్తున్నందుకు మీకు ఆకాశం అంత పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్లే నా పునిస్త్రీతనం నిలబడుతూ ఉంది నీకు దొంగదారిన దొంగ మేత ఏమన్నా అంతుందా పాతికేళ్ల నుంచి మూడు ముద్దలే తింటున్నావు జీవచ్చవల్లా ఉండాల్సిన దానివి గుమ్మడికాయలా గుమ్మటల్లా ఉన్నావు అది నా ఆత్మస్థైర్యం ఆత్మస్థైర్యమా అది ఉన్నకూడదనేగా ఇన్ని బాధలు పెడుతున్నాను పెడుతున్నారు కానీ నా ప్రాణాలు మాత్రం తీయలేకపోతున్నారు అసలు తిండే పెట్టకుండా నన్ను చంపలేకపోతున్నారు అంటే నా మీద రవ్వంత ప్రేమ మీ అంతరాంతరాల్లో ఎక్కడో ఉందన్నమాట నీ మీద ప్రేమ ఈ జన్మలోనే కాదు ఏడేడు జన్మల దాకా నీ మీద అసహ్యమే ఉంటుంది నాకు ఏడేడు జన్మల్లోనూ నీకు మూడు ముద్దలే పంపుతూ ఉంటాను అంటే ఏడేడు జన్మల్లోనూ మీరు నాకు భర్తగానే పుడతారన్నమాట చూసారా నేనంటే మీకు ఎంత ప్రేమో అప్పటిదాకా ఎందుకండి ఈ జన్మలోనే మీరు నన్ను భారీగా ఆదరిస్తారు లాలిస్తారు అదే అదే నిన్ను నా ఆత్మస్థైర్యం అయితే ఇవాళ నుంచి నీకు మూడు ముద్దలు కూడా పంపను కోటంతా వదిలేసి దూలాలు మాత్రం కాపలా కాస్తున్నాడు రాజా వరప్రసాదరావు గారు అన్ని ఈయన పోలికలే వచ్చాయి నాకు సంతోషం ఈయన బుద్ధులు రాలేదు
అర్ధరాత్రి వేళ మీ అరుపులు ఎక్కడున్నారు? మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ రోజు వరకు ఈ దివాణంలో పూచిక పుల్ల కూడా పోలేదు. అలాంటిది మా బంగళాలోకి దొంగ తొంగి చూడటమా? నిజమేనండి, కానీ ఆడెవడో మీ మెళ్ళో హారమే ఎత్తుకుపోయాడండి. ఎత్తుకుపోయాడని చెప్పడానికి సిగ్గులు ఎదురా మీకు? పందిని బతికుండగానే తినేస్తావు, ఏం లాభం? ఒక్క దొంగని పట్టలేకపోయావు. నువ్వు రోజుకి 4 కేజీల కైమా ఉండలు తిని ఒంగోలు చీంబోతులా పెరిగావు. నువ్వు పూట కుంచెడు బాదం పప్పు దున్నపోతు మెచ్చినట్టు మేస్తున్నావు. నువ్వు రోజుకి 4 చీరల ఆవు నెయ్యి మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తున్నావు, ఏం లాభం? ఒక్కడు ఒక్కడు ఒక్క దొంగని పట్టలేకపోయారు. చిచి, మిమ్మల్ని అందరినీ జూలో జంతువులు మేపినట్టు మేపుతున్నాను. అప్పా అప్పా, ఎవరు తప్ప ఇదే? ఈ నగ ఎవరిదే? నీదా నీదా? పళ్ళు సొమ్ము పాముతో సమానం అనే దీని మీద అలాడి తీసా? నీదా అప్ప? మాదే. అది మీదే అయి ఉంటుందని గుణకారం గుణించానప్పా, గుణించే తల్లికే. నా గుణించని రైట్ అయిపోయిందా? నీకెలా దొరికింది నగ? దొరకలా, నేనే దొరికించుకున్నానప్పా. చల్లగాలికే సంత పాకల కాడ తొంగున్నా, అంతలో కుక్క పిల్లలా ఎవడో లగెత్తడం నాకు కంటపడిందప్ప. ఆడి పొలుగు చూసి దొంగే అయి ఉంటాడని నాకు అనుమానం వచ్చింది. అమాంతంగా లేచాన్ని తరుముకుంటూ పోయానప్ప. తరిమే తల్లికే, తరిమే తల్లికే, తరిమే తల్లికే. దొంగ దొరికిపోయిండ్లా? ఆడి చేతిలో ఈ నగ కనపడ్డాదప్ప. దాన్నిమ్మంటే మొరాయించినాడు. 4 మోసేతిబోట్లు పొడిచే తల్లికే, చెక్కు సెదర్లా జరాసందుడు పట్టుబట్టే తల్లికే, జంకల కీషకుడు పట్టుబట్టే తల్లికే, కీమల్ల ఆఖరికి బూస్త్రి పట్టుబట్టే తల్లికే. ఏమైంది? లొంగిపోయిండ్లా? ఏమైతేనే మీ నగ మీకు ఇచ్చేశాను. నా దోవన్ నే పోతా, వస్తానప్ప. ఆగు. మా వస్తాదులందరూ కలిసి పట్టలేని దొంగని నువ్వు ఒక్కడివే ఎలా పట్టగలిగావు? అదే అప్ప, నా దగ్గర చాలా గొప్ప గొప్ప నరం పొట్లున్నాయి. మీకు కొన్ని శాంపిల్ పొట్లు చూపిస్తాను, కూకోండి అప్ప. మీరు పెద్దోరు, కూకోండి. ఇప్పుడు ఈ బోండాంగాడి బొడ్డునరల్లాగే పిల్లి మొగ్గలు ఇస్తా, పిల్లి మొగ్గలు. ఇప్పుడు ఈ సీంబోతుగాడి చెవినరల్లాగే రక్తం గక్కిస్తా. ఎక్కడి నుంచే? ఎక్కడి నుంచప్పా? చెవులోంచి కాదు, ముక్కులోంచే. చూడండప్పా, ఇప్పుడు వీళ్ళిద్దరూ పంచకళ్యాణి గుర్రాల్లా లగెత్తే దామ్మున పడిపోతారు. చూడండప్పా, మీరిట్రాండ్రా జంటప్పలో
शांपल चूप्चनापा वेम पेर नीति ना पेरा नराल नागप्प రతనాలు రాసులు పోసెంబిన రాయల సీమప్ప మాదే దేశ సంచారం చేయటం లోకంలోని ఇడ్డూరాలు తెలుసుకోవడం నాకు సరదా అప్ప ఇయాల మీ ఊరొచ్చే తల్లికే మీ దర్శనం అయిపోయిందా నీకు పెళ్ళాం పిల్ల ఉన్నారా పిల్ల అమ్ము పెళ్లి చేసుకుంటే నా నరాల పవర్ తగ్గిపోయే నీరసించిపోతానప్ప అందుకే పెమ్మా సరిగా ఉండిపోయా అయితే మా దివాణంలో ఉండిపో ఒకసోట నిలకడగా ఉంటున్నా కట్టమప్ప తిరిగే కాలం తిరగనివ్వాలా పగలంతా నీ ఇష్టం వచ్చిన చోట తిరగవాయ్ సాయంత్రానికి మాత్రం మా బంగళాలో ఉంటే చాలు సరేనప్ప పెద్దోరు మీరు ఇంతగా అడిగే తల్లికే ఇక్కడ ఉంటా నాకు కూడా సమ్మతం అయిపోయిందా నాగప్పకి ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చూడండి నిజమేనండి ఆ మీటింగ్ లో మీరు చాలా బాగా మాట్లాడారు గీతా ఎవడే అనూతన్ అతనే నే నా లవరు నా ప్రియుడు ప్రియుడా నీ పిండా కూడా ఆ సుంటన్ పట్టుకొని ప్రియుడంటావా పైగా వాడి పేరు ఎలక్ట్రిక్ బల్బుల్లో బిగించి నవరాత్రి పండిట్లో తగిలించినట్టు తగిలిస్తావా పండిట్లో కాదే నా హృదయంలో బిగించుకుంటాను నా గుండెల్లో వెలిగించుకుంటాను అమ్మా 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 ఎంత ఆరిందం అయిపోయావే అనంతమ్మా నువ్వైనా కాస్త చెప్పవా ఈ రోజుల్ని బట్టి పేద సాధారణ ఆలోచించకుండా అమ్మాయికి నచ్చిన వాడితోనే పెళ్లి చేయడం మంచిది లేకపోతే ఎంచొక్కో వాడితో లేచిపోయినా లేచిపోతుంది వచ్చి నీ దుంపదేగ ఎంత మాట అన్నవే నీకు బ్లడ్ ప్రెషర్ రాను నీకు హార్ట్ అటాక్ రాను నీకు షుగర్ కంప్లైంట్ రాను వెళ్ళవే వెళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపో पिछि पिछिगे आस्त अनाथ प्रणालो राशे आर्वा विस्तराकल कुछ इष्टे विस्तराकल कर्म वेसन अम्मकने हाई ब्रतकता ఏంటత్తయ్యా మూడోళ్ళించి మా వారు కనిపించడం లేదు తిరగలేక చస్తున్నాను ఏమైపోయారు ఏమోనమ్మా రాత్రి కూడా ఇంటికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళారు పని మీద ఏదైనా ఊరు వెళ్ళి ఉంటాడు మీతో చెప్పకుండానే మీ అమ్మతో చెప్పే నువ్వు మా వాణ్ణి ప్రేమించావా మీ అమ్మతో చెప్పే నువ్వు మా వాణ్ణి పెళ్లి కాకుండానే మావారు అంటున్నావా సరే కొంచెం కాఫీ తీసుకొస్తాను వద్దండి అత్తయ్యా వారు ఉంటే 50-50 తాగేదాన్ని వస్తా अम्मा दीन अम्मा सारा
దీనమ్మ ఘాటు సారా అమ్మ దీనమ్మ సారా అమ్మ దీనమ్మ ఘాటు సారా కేళ్ళ బిడ్డి తగ్గించునప్ప నరాల సత్తువ సిత్తవునప్ప కేళ్ళ బిడ్డి తగ్గించునప్ప నరాల సత్తువ సిత్తవునప్ప తాగి చెడిపోగుమ్మప్ప తాగితే చెడికి సిప్ప తాగి చెడిపోగుమ్మప్ప తాగితే చెడికి సిప్ప సాగుళ్ళో ఉన్న ఆరునొక్క లక్షణాలను ఈ నరాల నాగప్ప ఎవరంగా చేస్తాడు ఇనుకోండిరా ఇనుకోండి మొదటి డోసుకు శలకలా పలుకుతాడు రెండో డోసుకు కోయిల్లా పాడతాడు మూడో డోసుకు కొంగలా తింటాడు నాలుగో దానికి హనుమంతుడిగా గుప్పి గంతులేస్తాడు గుప్పి గంతులేస్తాడు ఐదో దానికి విషణుడిలా ఇంటి గుట్టు బట్ట బయలు చేస్తాడు వెళ్ళి ఎవరైపు తిరిగితే భోగందుకు మెట్లున్నాయి అక్కడ గదిలో ఉన్నారు అమ్మగారు థ్యాంక్స్ అప్పా చాలా థ్యాంక్స్ ఆరోడోసుకు కర్ణుడిలా దాన ధర్మాలు చేస్తాడు చేస్తాడంటే ఒంటి మీద గుడ్డలు కూడా పీకిచ్చేస్తాడు ఏడోడో చేశాడా కుంభకర్ణుడిలా గుర్రు పెట్టి బొబ్బుంటాడు గుర్రు పెట్టి బొబ్బుంటాడు గుర్రు పెట్టి బొబ్బుంటాడు గుర్రు పెట్టి బొబ్బుంటాడు అందుకే తాగి చెడిపోకుమ్మప్ప తాగితే చెడికి సిప్ప తాగి చెడిపోకుమ్మప్ప తాగితే చెడికి సిప్ప ఈ పాడు అలవాటు మూలంగా రావణుడు కీచకుడు కూడా డాక్టర్లు డైవర్లు కూడా రావణుడు కీచకుడు కూడా డాక్టర్లు డైవర్లు కూడా గాయకులు నాయకులు కూడా స్టూడెంట్ బాబులు కూడా సినిమాల యాక్టర్లు కూడా తాగి తాగి సచ్చారు తండ్రు సినిమాల యాక్టర్లు కూడా దీన్నే తాగి సచ్చారు తండ్రు తాగి చెడిపోకుమప్పా తాగితే చెడికి సిప్ప తాగి చెడిపోకుమప్పా తాగితే 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 చెడికి సిప్ప బాబు జానకక్క బాగున్నా ఏం చదువుకున్నా ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా ఉండు బాబు ఎప్పుడైనా భోజనం చేసావేమో ఇంత అన్నం తిండి గాని కాలానికి నన్ను చూడటానికి వచ్చిన కన్న బిడ్డకి పట్టడి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను అవడానికి రాజా గారి పాడేది అమ్మా బాధపడకమ్మా ఈ పాతికేళ్ల నుంచి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నా కోసం బతికే ఉన్నా అదే నా అదృష్టం పదమ్మా ఎక్కడికి ఈ చీకటి బతుకులోంచి వెలుగులోకి మూడు ముద్దలతో పొద్దుపుచ్చే ఈ దౌర్భాగ్యపు కొంప నుంచి నిన్ను తీసుకెళ్లి కడుపు నిండా కమ్మడి భోజనం పెడతాను బతికుండగానే తద్దినాలు పెట్టే ఘోరాన్ని తొలగిస్తాను బాబు నేను వారికి దూరంగా పారిపోయేదాన్ని అయితే ఆనాడే జానకక్కతో వెళ్లిపోయి ఉండేదాన్ని
పారిపోవడం ప్రాణాలు తీసుకోవడం కాదు బాబు నా ఉద్దేశం అయినా నేను బతుకుండి చచ్చిపోయిన వాళ్ళతో జమైపోయాను చచ్చిపోయినట్టే ప్రజలంతా నమ్ముతున్నారు బాబు మీ నాన్నగారు నలుగురిలో నన్ను ఒప్పుకునేంత వరకు నేను ఎక్కడున్నా ఒకటి ఇప్పుడే ఆయన్ని జనం మధ్యకి తీసుకెళ్లి నిజం చెప్పిస్తాను చెప్పకపోతే నాలుగు తన్నైనా సరే నోరు దారకు నా దైవాన్ని పల్లెత్తు మాటన్నా నేను సహించను ఏమిటమ్మాయి నీ పట్ల దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించిన రాక్షసుడు ఇంకా నీకు దేవుడా నీ బతుకుని బండలు చేసిన పాపాత్ముడిని ఇంకా గౌరవిస్తున్నావా నువ్వు ఇంత మంచిదాని కాబట్టి బాబు పుడుతూనే ఎవరు దుర్మార్గులుగా పుట్టారా ఏదో నా మీద పంతంతో సాధిస్తున్నారు అంతే చూడు బాబు నీకు చేతనైతే వారి మనసు ఆకట్టుకో వారిలో మార్పు తీసుకురా మమ్మల్ని మార్చటం ఎవరి తరం కాదు ఆత్మస్థైర్యం ఆత్మస్థైర్యం అంటే ఏమిటో అనుకున్నాను ఇదాని ఆత్మస్థైర్యం మూన్నిత్రలకే కొడుకులు పుడతారన్న సంగతి నాకు తెలియలేదు ఎంత మాయలాడివే వాణ్ణి నాకు శత్రువుగా తయారు చేసి నా మీదకే ఉసుకొల్పుతావా చెప్పు ఇంతకాలం వాడు ఎక్కడ తిరిగాడు ఆగండి ఇంత చేసినా ఇంకా మిమ్మల్ని దేవుడిగా భావిస్తోంది మర్యాదగా చెప్తున్నాను ఆవిడ ఒంటి మీద చేయి చేసుకోకండి నర్మై ఎరా నరాల నాగప్పగా నాటకమాడి మమ్మల్నే మోసం చేస్తావా నిన్నో కంట కనిపెడుతూనే ఉన్నాను నీ నరాల సత్తువేమిటో మేం తెలుస్తాం శత్రుశేషం ఉండకూడదు దీన్ని తీసుకెళ్లి సముద్రంలో పడే రే నన్ను కొడతావా రే ఇందా కొట్టింది కదరా ఇప్పుడు కొడతారా రే రే నీకేదైనా బుద్ధిందా అందులో మన కొట్టాలంటే రండ్రా ముందు నేను సముద్రంలో పడేద్దాం రాజా గారు కొట్టిన ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయాననుకున్నారా నేను రే నాటకాలు ఆడటం నటించడం ఆయనకే కాదురా మాకోవచ్చు
అవునరా మీరు ఇంతకి ఏం చెప్తారు ఆయనతో మీరు మమ్మల్ని సావగొట్టి చెవులు మూసి వెళ్ళిపోయారని చెబుతావండి మీకు బాడీలు అయితే ఉన్నాయి కానీ బుర్ర అసలేదురా అలా చెప్తే ఆయన గారు మళ్ళీ మిమ్మల్ని సావగొట్టి మళ్ళీ చెవులు మూస్తాడు అందుకని నన్ను చంపి సముద్రంలో పడేశామనే చెప్పండి ఏం చెప్తారు పొద్దుటే ఇలాంటి అశుభ వార్త చెప్పాల్సి వస్తుందని అనుకోలేదండి తమ చెల్లెలు గారు గుండెకి చనిపోయారట తల్లిదండ్రులకు తెలియదండి పన్నెండైందిరా అమ్మ ఇంకా భోజనానికి రాలేదు అబ్బా నాకు బీపీ పెరిగిపోతుంది ఈ మధ్య మీకు మా నూతన కనిపించాడా ఏ నూతను అదేనండి ఇస్తరాకులు వేస్తాడే అతను అతనా కనిపించడం లేదమ్మా అతనితో మీకేం పని కొంపతీసి మీరేం విస్తరాకుల హోల్సేల్ కొట్టి పెట్టడం లేదు కదా అబ్బే అదేం లేదండి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నట్లు అతను వేసిన విస్తరాకుల కట్టలు ఏమన్నా ఉన్నాయా అయ్యో కొట్టు పెట్టడం లేదంటూనే కట్టలు అడుగుతున్నారు నా మాట నమ్మండి అతను తయారు చేసిన విస్తరాకులతో పని ఉంది ఓ కట్టె ఇవ్వరా ఇవ్వను ఎందుకైనా మంచిది మూడే మూడు ఆకులు ఇస్తాను కావాలంటే ఒక్కటికి 100 రూపాయలు తీసుకోండి ఓ కట్టె ఇవ్వరా నూతన్ నూతన్ అమ్మా అన్నం పెట్టవే వచ్చేసావా ఇంతసేపు ఎక్కడికెళ్ళావే ఏమిటి ఇది బంగారు లాంటి ప్లేట్లుండగా ఈ విస్తరాకు వేసుకున్నావేంటి ఇది నా ప్రియుడు నా నూతన స్వహస్తాలతో కుట్టిన విస్తరాకే దీనిలోనే తింటాను వడ్డించు రాను రాను వాడికిచ్చి బాగా ముదిరిపోతోంది అసలు మన ఏ వంశంలో పుట్టాం రాజాల వంశంలో పుట్టాం పోయి పోయి విస్తరాకుల వంటి పెళ్లి చేసుకుంటావా రాజా లేదు గీజా లేదు అసలైన సోషలిజం అంటే ఇదే ఇదిగో ఇదిగో ఇంకోసారి ఇలా మాట్లాడవంటేనే ఉరేసుకొని చస్తాను నువ్వు ఇంకా పోలేదా పోయావని టెలిగ్రామ్ కూడా వచ్చింది నేను పోవడమేమిట్రా పైగా టెలిగ్రామ్ కూడా వచ్చిందంటున్నావు ఒరే అన్నయ్య నేను అసలే బీపీ పేషెంట్ ని బతికుండగానే చచ్చిపోయానంటావేమిట్రా అన్నయ్య అబ్బబ్బబ్బా బతికే ఉన్నావు కదా సంతోషించి ఊరుకో ఒరే అన్నయ్య ఎందుకైనా మంచిదని ఈ మధ్య ఒళ్ళంతా చెకప్ చేయించానరా జబ్బు మాట అలా ఉంచి రక్తం మాత్రం పరిశుభ్రంగా ఉందన్నారా ఇంకా 10 ఏళ్ల దాకా ఏ డోకా లేదన్నారా డాక్టర్ గారు మరైతే ఈ దొంగ టెలిగ్రామ్ ఎవరిచ్చినట్టు పులుసు తిని మమ్మల్ని మోసం చేస్తారా వాడి చేతిలో చావు దెబ్బలు తిని వదిలేసింది కాకుండా సముద్రంలో పడేశామని అబద్ధం చెప్తారా నాకు వాడు అలా చెప్పమన్నాడండి చెప్పకపోతే ప్రాణాలు తీస్తానాడండి మమ్మల్ని అలా భయపెట్టాడండి భయంతో అలా చెప్పామండి అఘోరించలేకపోయారు చవట దద్దమ్మల్లారా ఒక కుర్ర వెధవని ఏమీ చేయలేకపోతున్నారు వాడు ఆడించినట్టల్లా ఆడుతున్నారు మీరు వాడిని వదిలిపెట్టడం మూలంగా దారిలో మమ్మల్ని అటకాయించి మా కారులు ఆక్కుని పారిపోయాడు ఇప్పుడు ఎలా ఏం చేయటం అసలే వాడు నా మీద పగబట్టున్నాడు అర్ధరాత్రో అపరాత్రో వచ్చేస్తాడు అందులోనూ వాడు మారు వేషాల్లో స్పెషలిస్ట్ ఏ రూపంలో వచ్చినా రావచ్చు చివరికి నా మీసం నా జుట్టు నా బట్టలు వేసుకొచ్చినా వచ్చేస్తాడు ఎంతైనా మీ అబ్బాయి గారు కదా అని చూసి ఉన్నట్టు వదిలేసామండి ఈసారి రాలేయండి ఆడి చిత్తులు చిత్తగొట్టి ఆడి నెత్తులు కలదొత్తాం
ఎంతో కాలానికి నా బిడ్డ నన్ను చూడటానికి వస్తే వాడితో నోరారా మాట్లాడలేదు, అమ్మాని పిలిపించుకోలేదు, తల్లి ప్రేమ చూపించుకోలేదు. నా కరువు ఏ విధంగానూ తీరనే లేదు. తల కొరువు పెట్టవలసిన వాడిని చంపి సముద్రంలో పారేశారు. నన్ను కూడా వాడి దగ్గరికి పంపి పుణ్యం కట్టుకోండి. బాబు దెబ్బలే తగలేదు కదా. నాకా దెబ్బలా? నలుగురే కాదు, వంద మంది వస్తాదులు వచ్చినా నన్ను ఎవరు ఏమీ చేయలేరమ్మా. బాబు అడగటం మర్చిపోయాను, నీ పేరేంట్రా? బారసాల చేసి బిడ్డకి పేరు పెట్టాల్సిన తల్లికి పేరు అడిగి తెలుసుకోవాల్సిన గట్టి పట్టింది. నూతన్ ప్రసాద్ అమ్మా. ఎవరు మాట్లాడరే? శంకరయ్యడి అసలు టెలిగ్రామ్ ఎలా వచ్చింది? ఏమిటిరా ఇది? అందరూ కలిసి నన్ను బంధిస్తున్నారు, మీకు మధ్య ఉన్న పోయిందా? నోరు మొయిరా చిత్తుల మారి నక్క. నీ ఎత్తులు మా దగ్గర సాగు. ఒరే నువ్వు మా రాజగారి వేసంలో వస్తావని మా అసలు రాజగారి ముందే తిప్పర్రా. ఇవాళ నీ అంత తేలుస్తాను, నా కనబల పెట్టి చూపిస్తాను. ఒరే ఒరే మూర్ఖులారా, దేశం ఏమిటి రావటం ఏమిటి? నేనే మీ అసలు రాజాని, రాజా వరప్రసాద్ రావుని. అమ్మా అమ్మా ఎన్ని అబద్ధాలు, ఎన్ని నాటకాలు, ఇంకా మమ్మల్ని మోసం చేద్దామనే ఇంకా చూస్తారేట్రా. నాలుగు వడ్డిద్దాం. ఇవాళతో చిన్నప్పుడు తాగిన దొండకు బస్సులు నరాల నాగప్పగా వచ్చి నా బొడ్డు నరం లాగి నా చేత పిల్లి మొగ్గలైతా. ఇప్పుడు నిన్నే నా ముక్కు నుంచి రక్తం కక్కిస్తా, ఇప్పుడు నీ చేత కక్కిస్తా. నాన్న. నార్మయ్య నాన్నట నాన్న. నిజమే, మీ చరిత్ర విన్నాక ఈ జన్మలో మిమ్మల్ని నాన్న అని పిలుస్తాననుకోలేదు. కానీ అమ్మ చెప్పిన మాటల వల్ల, అమ్మ మంచితనం వల్ల మిమ్మల్ని కలిసినప్పుడల్లా నాన్న అని పిలవటానికే నిశ్చయించుకున్నాను. నాన్న, నలుగురిలోనూ అమ్మ బతికే ఉందని ఒప్పేసుకోండి. మిమ్మల్ని పూజించి సేవించే అదృష్టం నాకు కలిగించండి. అసంభవం. ఒక్కసారి జనంలో చచ్చిపోయిందని నిరూపించిన మేము బతికే ఉందని మళ్ళీ చెప్పడమా? మమ్మల్ని మేము హీనపరచుకోవటమా? మా ప్రతిష్టకే అప్రతిష్ట. అది కాదు నాన్న, ఆడదాన్ని ఏడిపించిన ఏ మనిషి ఇంతవరకు బాగుపడలేదు. పైగా ఉత్తమమైన ఇళ్లతో కలిసి కాపురం చేస్తేనే కాని పురుషుని జీవితానికి పరిపూర్ణత రాదంటారు. కక్ష సాధించడం కోసం ఆ కరగొట్టు దరిద్రాన్ని కట్టుకున్నానే కాని కాపురం చేయడానికి కాదు. అదెప్పటికీ జరగదు, ముమ్మాటికీ జరగదు. జరగకపోతే మీకు జరిగేదేమిటో తెలుసా? ఏ జనాన్నైతే మీరింతకాలం మోసం చేసి దానకర్ణుడిగా ధర్మాత్ముడిగా చలామణి అవుతున్నారో ఆ జనానికి అమ్మ బతికే ఉందన్న అసలు రహస్యం చెప్పాననుకోండి. ఆహా, చెప్పాననుకోండి. అది నంబర్ వన్. నంబర్ టూ, ఒక మనిషిని బతికుండగానే చచ్చిపోయినట్టు ప్రజల్ని నమ్మించడం నేరం, బిగ్ క్రైమ్. ఈ విషయం పోలీసులకి చెప్పాననుకోండి. ఆహా, చెప్పాననుకోండి. చెప్పండి, మా అమ్మ బతికే ఉందని ఒప్పుకుంటారా లేదా? మాట్లాడరే.
అందులో మీరంత వర్రీ అవ్వాల్సిన ఏం లేదండి ఇది మన ఫ్యామిలీ అఫైర్ మీరు ఒప్పేసుకుంటే ఎవ్వరూ ఏమీ అనుకోరు ఎంతక్క కొడుకు ఎదిగొచ్చి తల్లిని తండ్రిని కలిపాడని చెప్పుకుంటారు అంతే అదండి నా పంతాలు పట్టింపులు ఏమన్నారే మీకున్న పంతాలు పట్టింపులు పౌరుషాభిమానాలు నాకు పుష్కలంగా ఉన్నాయి నా శక్తి సామర్థ్యాలు నరాలు నాగప్పగా వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటాయి నా యుక్తులు ఎత్తులు మీ వేషంలో వచ్చి మీ వస్తాదుల చేత మిమ్మల్ని బంధించినప్పుడు గ్రహించే ఉంటారు నేను తలుచుకుంటే ప్రజల చేత ప్రభుత్వం చేత మిమ్మల్ని ఏమైనా చేయించగలనే అంచనా మీకు ఈ పాటికి వచ్చే ఉంటుంది అంచేత ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి ఇవాళ దశమి బుధవారం భరణి నక్షత్రం తిథివారాలు బాగున్నాయి షడ్రశోపేతమైన భోజనం పట్టుకెళ్ళి మా అమ్మకి మీ చేత్తో మీరే స్వయంగా తినిపించండి వెళ్ళండి అదేంటండి మళ్ళీ భోజనం తీసుకొచ్చారు మొన్ననేగా నాకు తద్దినం పెట్టారు ఇవాళ నా తద్దినంలే అదేం మాట్లాడండి కూర్చో ఇటు మీరు కూర్చోండి పర్వాలేదులే కూర్చో తిను వద్దండి ఏ అన్నం తినే అలవాటు తప్పిపోయి చాలా ఏళ్ళైంది మూడు ముద్దల కంటే ఎక్కువ తినలేను అది నాలుగు రోజుల నుంచి మానేశాను ఇప్పుడు నువ్వు తినపోతే జీవితాంతం నాకు అన్నం దొరికిరాలేదు గదిలో కాలు దారి పడ్డానులే నువ్వు కలుపు తిను చిరంజీవ నూరేళ్ళ ఆయుష్ ఎన్నాళ్ళకి దీవించారండి అన్నం తినే పుడుతున్నావు ఏ ఊళ్ళో పుట్టావో ఊరు పేరు చెప్పుకో మీరు పుట్టిన ఊళ్ళోని కాసిన మంచి నీళ్ళు కాదు మీరు ఫోన్ చేశారా తర్వాత తింటాలే ముందా తీపి తిను భర్త ఫోన్ చేయకుండా భార్య చేయటం చాలా అన్యాయం అండి దాన్నే ఉందలే పురుళ్ళు పుణ్యాలు వస్తే భార్య చేతే ముందు తినిపిస్తారు తిని తిను ఏడు పంటలలో పండాయండి సారవా పంట బాగానే పండింది జాడవాయే పండలేదు నీరందక ఆ కూర కలుపుకో కోర్టు వ్యవహారాలన్నీ ఒక కులుక్కు వచ్చినట్టేనా ఇంకా లేదు వాయిదాల మీద వాయిదాలు వేసి తిప్పుతున్నారు కోర్టులు చుట్టూ తిరుగుతున్నా ఆ నెయ్యి వేసుకుని శుభ్రంగా తిను చూడండి మీరు నన్ను హింస పెట్టడం గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదు మీ ముఖం ఎంత మార్పు వచ్చిందో చూసారా ఆ జుట్టంతా మెరిసిపోయింది ఏం చేస్తాం పోయే వయసే గాని వచ్చే వయసు కాదు కదా సౌభాగ్యం నన్నంటున్నావు నువ్వు మాత్రం మారిపోలేదు తొలిసారి నిన్ను చూసినప్పుడు నీలో కనిపించిన చిలిపితనం చలాకితనం ఆ తర్వాత మన శోభనన్నాడు నాకు పాలు మాటల్లోకి దింపి మమతలు పుట్టించి మాయ చేద్దాం అనుకుంటున్నావా అది నీ తరం కాదు వరప్రసాదరావు గారు ఇంకేం రాజాలే అయిపోయింది నీ పని శాంతం అయిపోయింది ఎప్పుడైతే నీ చేత్తో ఒక ఆడదానికి అన్నం తినిపించావో అప్పుడే నువ్వు దిగజారిపోయింది నిన్ను తోడుబొమ్మలా దాడిస్తాడు నీ రహస్యాలన్నీ అతని కుప్పెట్లో
అతను గుప్పెట తెరిస్తే నువ్వు ఉరికంబ వెక్కాల్సిందే. దీనికంతకీ కారణమేమిటో తెలుసా? అనాథ శవాన్ని తగలబెట్టి సౌభాగ్యం చచ్చిపోయిందని అందరినీ నమ్మించడానికి బదులు అతను సౌభాగ్యాన్ని చంపి తగలబెట్టేసుంటే ఆమెకి కొడుకు పుట్టుండేవాడు కాదు, పగ సాధించడానికి నీ మీదకి వచ్చుండేవాడు కాదు. ఇప్పుడు మాత్రమేమైంది? ఇప్పుడు మాత్రమేమైంది? దాన్ని కాల్చిపారేస్తాను. ఆ గురకుంకకి నా మీద నేరాలు నిరూపించడానికి సాక్ష్యం లేకుండా చేస్తాను. అంతలోనే అంత కోపమా? ఇప్పుడే కదా మీ చేత్తో మా అమ్మకి అన్నం తినిపించారు. ఎంత ముచ్చటగా ఉందా సీను! క్షణక్షణానికి మూడ్స్ మారిపోతేలాగా. ఈ తుపాకీతో మా అమ్మని కాల్చి చంపుదామనే? ఐఎమ్ సారీ, అందులో తోటాలు లేవు. మీరు కాలిస్తే నిప్పురవ్వలు రాకపోతే మరీ బాగోదని తోక కత్తిరించి తారాజువ్వలు పెట్టాను. చూసుకోండి చూసుకోండి, కాల్చి చూసుకోండి. ఆఫ్టర్ఆల్ ఈ తుపాకీ కాదండి, మొత్తం బంగ్లా నా ఆధీనంలో ఉంది. మీరు ఎవరిని ఏమీ చెయ్యలేరు. ఆఖరికి చలి చీమని కూడా చంపలేరు. ఇంకెందుకా ఉత్తు తుపాకీ పడేయండి కింద. గుడ్. మీ మొండితనం అనే దీర్ఘ వ్యాధి 50% తగ్గిపోయింది. వస్తా శుభం. మళ్ళీ వస్తా, బొంబాయి డాక్టర్ గా తిరిగి వస్తాను. మిగతా 50% తగ్గిస్తాను. బాయ్ బాయ్. బాబోయ్, నా కూతురు పాటలు పాడేస్తుంది, పైగా దెయ్యం పాటలు. ఆ నూతన్ ప్రసాద్ ఎవడో గాని నా కూతుర్ని కామ విసర్జనలో పట్టుకున్నాడు. ఆదా బర్సే రాజా సాబ్, పూరా బర్సే, మాకి వచ్చేశాం. వీళ్ళు వీడు నాకి సెక్రటరీ, వాడు వీడికి సెక్రటరీ. నమస్కారం సార్. మీకి గొడవలు మేము చూసుకుంటాం, మీకి సెక్రటరీ గొడవలు మాకి సెక్రటరీ చూసుకుంటాడు. ఎందుకైనా మంచిదని వాణ్ణి స్పేర్ లో ఉంచాం. ఉన్న గొడవలతో చస్తుంటే గోరు చుట్టు మీద రోకటి పూట్లా ఇదుడి పడింది ఏమిటి? అసలే కంగారు గుడ్డు. ఒరే అన్నయ్య, బాగున్నావా? ఏమిట్రా ఇది, గుండ్రాయిలా ఉండేవాడివి, ఇలా చిక్కిపోయావే. ఈ మధ్యన నన్ను శనిగ్రహం పట్టుకుందిలే. శంకరయ్య, అయ్యా వీళ్ళందరూ ఉండేందుకు ఏర్పాట్లు చూడు. సెక్రటరీ? ఎస్ సార్. అరే చూప్, నువ్వు కాదు ఈ హాడా మనిషి రాజా గారి చెల్లెల. అవును బాబు, స్వయాన రాజా గారి చెల్లెల గారు, పేరు రుక్మిణమ్మ గారు. వీరు వారి కూతురు గారు, పేరు గీత గారు. అంటే రాజా గారి మేనకోడలు గారు. నమస్తే రుక్మిణమ్మ సాబ్. పెళ్ళైందా బాబు? ఇంకా లేదు. అయితే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. శుక్రియా శుక్రియా. ఆదా బర్తే మేం సాబ్, పూరా బర్తే. పెద్ద పెద్ద వాళ్ళకి కాళ్ళకి దండం పెడతాం, చిన్న చిన్న వాళ్ళకి ఆదా బర్సే పూరా బర్సే చెప్పి గుండెలకి గుచ్చుకుంటాం. ఇది బాంబే స్టైల్. బాంబే స్టైలా? నీ బాంబే స్టైలా? నీకు హార్ట్ అటాక్ రాను, నీకు బీపీ రాను, నీకు ఆస్మా రాను. మీరు ఎన్ని తిట్టినా ఏమీ లాభం లేదు. అన్నిటికీ నా దగ్గర మందులు ఉన్నాయి. నేనే డాక్టర్ సాబ్ని, సౌత్ ఆఫ్రికాలో చదివి వచ్చాం. డాక్టర్ గారా? అవునమ్మా, బొంబాయి డాక్టర్ గారు. ఈ అమ్మాయి గారికి ఒంట్లో బాగలేకపోతే బొంబాయి నుండి పిలిపించారు. డాక్టర్ గారు, నాకు డాక్టర్ గారులు అంటే చాలా గౌరవం. తెలుసో తెలియకో ఏదో అన్నాను, మనసులో పెట్టుకోకండి. ఓకే ఓకే, మీరు టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ, మేము కూడా టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ. అలాగే రాపోదా. బొంబాయి నుంచి అంత పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నావంటే అదేదో పెద్ద జబ్బే అయ్యి ఉండాలి. ఏమిటన్నయ్య జబ్బు?
ఇదిగో నన్ను విసిగించకు. ఏమిట్రా నువ్వు, మన వంశానికి ఉన్న పెద్ద మగ దిక్కు నువ్వు ఒక్కడవే కదా, నువ్వు కాస్త హరి అంటే ఇంక మాకు దిక్కెవరున్నారా? నాకు ఆ మధ్యన అరికాల్లో మేకు దిగింది, దాని వల్ల అప్పుడప్పుడు నా ఒంటి మీద బొబ్బలు లేస్తుంటాయి. అది ఒరే అన్నయ్య, నా ఒంటి మీద కూడా అప్పుడప్పుడు బొబ్బలు లేస్తుంటాయి. కొంప తీసి నాకు తెలియకుండా నా కాళ్ళలో కూడా మేకుచ్చుకుండేమో. ఉండు, నేను వెళ్ళి డాక్టర్ చూపించుకొస్తాను. ఇదేంటో కొత్త కొత్త జబ్బులు పట్టుకుంటున్నట్టున్నాయి. చూడ్డానికి పాతికేళ్లదానిలా కనపడతాను. రోగిస్తుంది బాబు, లో బీపీ, ఆస్మా, షుగర్ కంప్లైంట్, హార్ట్ అటాక్, ఒకటేంటి లోకంలో ఉన్న ఈ జబ్బులు నాకే ఉన్నాయి. పైగా మా అన్నయ్యకున్న జబ్బు కూడా నాకుంది. ఓకే ఓకే, ఇది మాత్రం వేసుకోండి. వేసుకునే ముందు హేడి హేడి నీళ్లు తాగండి, తర్వాత సల్లా సల్లనే కాఫీ తాగండి. తెల్లారేసరికి సఫా. మీరు కాదండి, మీ రోగం సఫా. నేను ఎంతో మంది డాక్టర్ని చూశాను గాని వాళ్ళంతా సుత్తులతో కొట్టి, సూదులతో పొడిచి, మేకలతో చూసి నానా హింసలు పెట్టి గాని మందులు ఇచ్చేవాళ్ళు కాదు. మీరు కనీసం చెయ్యైనా చూడకుండా మాత్రిచ్చారేమిటి? రుక్మిణమ్మ సార్, మాది బాంబే వైద్యం, బొబ్బర్లంక వైద్యం కాదు. చెయ్యి చూడం, ముఖం చూసి మందు ఇస్తాం. హెళ్ళిరండి హెళ్ళిరండి. నువ్వు నిజంగా గొప్ప డాక్టర్వే. ఆదాబరిచే ఆదాబరిచే. పది కాలం పట్టి చల్లగా ఉండు. మీకు రోగాలు చల్లగా ఉంటే మాకి డాక్టర్లు చల్లగా ఉంటారు. నువ్వు ఇచ్చిన టాబ్లెట్ రియాక్షన్ ఇవ్వదు కదా? ఇవ్వదు, ఎనాసిన్ బిల్ రాదే. నాకు దూరమాయే నెల మీద పది రోజులాయే, నీకు నాకు దూరమాయే నెల మీద పది రోజులాయే. కౌగిట చేరి కబుర్లు చెప్పావా, ఓ చక్కనైన సంపంగి మొగ్గ, కౌగిట చేరి కబుర్లు చెప్పావా. మూతి ముడుచు గుంటే సిగ్గు, దింకాలు పోకింక తగ్గు, మూతి ముడుచు గుంటే సిగ్గు. చూపించు నా మీద మొగ్గు, చూపించు నా మీద మొగ్గు, ఓ చక్కనైన సంపంగి మొగ్గ, చూపించు నా మీద మొగ్గు. నీకు నాకు దూరమాయి నెల మీద పది రోజులాయి, కౌగిట చేరి కబుర్లు చెప్పావు. చక్కనైన సంపంగి మొగ్గ, కౌగిట చేరి కబుర్లు చెప్పావు. ఎందుకో నీకంత టెక్కు, పంతాలు పోతేను చిక్కు. నీ మీద నాకుంది హక్కు, నీ మీద నాకుంది హక్కు, ఓ చక్కనైన సంపంగి మొగ్గ, నీ మీద నాకుంది హక్కు. హలో, ఇది నూతన్ కాదు, నూతన్ బావా. బావా బావా ఎలాగంటే, నీకు నాకు దూరమాయే నెల మీద పది రోజులాయే, నీకు నాకు దూరమాయే నెల మీద పది రోజులాయే, కవిత చేరి కబుర్లు చెప్పావా. ఓ చక్కైన మేనమామ కొడక, కవిత చేరి కబుర్లు చెప్పావా. Thank you.
చేరీ కబుర్లు చెప్పావా ఓ చక్కనైన సంపంగి మొగ్గ ఇక చేరీ కబుర్లు చెప్పావా ఆ ఇదన్న మాట కదా అయితే మాయకు బుద్ధి చెప్పాల్సిందే అన్నయ్య ఒరే అన్నయ్య ఆ బొంబాయి డాక్టర్ నిజంగా గొప్ప డాక్టరా చిన్న మాత్ర ఇచ్చాడో లేదో నా ఒంట్లో జబ్బులన్నీ ఇట్టే మాయమైపోయాయి చూడు ఎన్నాళ్ళకు నా గుండె సరిగ్గా కొట్టుకుంటుందో ఏమైనా సరే ఆ డాక్టర్ ని మన ఇంట్లోనే ఉంచేసుకుందాం నేను ఒక నిర్ణయానికి వచ్చానురా అదేమిటో చెప్పు చెల్లి నువ్వు జరుగు చెప్తాను జరుగు అరే ఆ గీత అస్తమానం విశ్రాకుల వాడి పేరే జపిస్తుంది కదా వాడికి ఇచ్చి పెళ్లి చేయలేదు అనుకో ఏనూతులోనూ పడిపోతే నాకే కదా కడుపుకోత ఒకవేళ వాడితో లేచిపోయింది అనుకో మన ఇద్దరికే కదా అప్రతిష్ట అందుకని ఆ బొంబాయి డాక్టర్ ఇచ్చి పెళ్లి చేసేస్తే ఆ విస్త్రాకుల వాడు బిడగా తీరిపోతుంది మనకు ఒక మంచి డాక్టర్ దొరుకుతాడు ఏమంటావురా రాను రాను నీకు బీపీ పెరిగిపోతుంది రో నీకు కాదు నాకే కథల్లో చదివా ఇప్పుడు కళ్ళారా చూశాం ఎంత గొప్ప పనికి పూనుకున్నా మావయ్య ఇప్పుడు వీరు చేసిన ఘనకారాన్ని మన మధ్య ఉంచుకోకూడదు ఫోటోలతో సహా పేపర్లో వేసి బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇద్దాం పేపర్లు అందరు చదువుతారో లేదో పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు గుర్తించి ప్రతి గోడ మీద అంటించేద్దాం కన్న కొడుక్కి నిద్ర మాత్రలిచ్చి అతను మత్తులో ఉండగా నీటిలో ముంచి చంపుదాం అనుకున్నావా కావలసిన వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని పూజించే వాళ్ళు దూరం చేసుకుని నువ్వేం బాగుంటావు చిచి బావా బావా ఆగో ఎంతైనా కన్న తండ్రివని ఇంతవరకు నువ్వేం చేసినా సహించా అది నా వీక్నెస్ గా తీసుకుని నువ్వు ఇంతకి తగ్గించావు నో నో అమ్మే కాదు బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే నన్ను ఎవ్వరూ ఆపు చేయలేరు నీ గుండెల్లో పేరుకుపోయిన విషయాన్ని కక్కిస్తాను మా అమ్మని ఎన్ని చిత్రహింసలైతే పెట్టావో అంతకి రెట్టింపు బాధలు నిన్ను పెడతాను మూడే మూడు ఎత్తుల్లో నీ ఆట కట్టిస్తాను నంబర్ వన్
రేపు గుళ్ళో కళ్ళు తిరిగి పడాలి పడి తీరాలి అన్నయ్య ఒరే అన్నయ్య నీ జబ్బుకు మందే లేదంటరా దేశంలో ఇంతమంది ఉండగా ఆ మాయదారి క్యాన్సర్ ఏదో నీకే రావాలా చేసిన పాపాలని బట్టి జబ్బు వస్తుంది రుక్మిణమ్మ సార్ మీకు అన్నగారు ఎంత పాపం చేసినారో వారికి ఇంత గొప్ప జబ్బు వచ్చింది అయితే మా అన్నయ్య మాకు దక్కడా పోని ఎన్నాళ్ళు బతుకుతాడు అదైనా చెప్పండి మధ్య నీ గోలేమిటి అరవుకురా అన్నయ్య గుండె కూడా ఆగిపోతుంది ఒరే అన్నయ్య నా బాధ అది కాదురా మన ఇద్దరం నాన్న రక్తం పంచుకునే పుట్టాం కదా నీ క్యాన్సర్ వచ్చింది నాకు కూడా వస్తుంది ఎవరు అన్నయ్య అమ్మా పేషెంట్ దగ్గర గొడవ చేకురా ఏమోనే అప్పుడే నా కడుపులో నొప్పి మొదలైంది అబ్బా రావే మై డియర్ ఫాదర్ ఆకలిగా ఉందా రండి ఫోన్ చేద్దురు గాని మూడు ముద్దలు పెడతాం అంతేగా అది మీ ట్రీట్మెంట్ నా ట్రీట్మెంట్ కొంచెం నూతనంగా ఉంటుంది రండి చూద్దురు గాని వెల్కమ్ వెల్కమ్ కంద కాకర ఆనప దీన్ని ప్రకృతి వైద్యం అంటారు మీ జబ్బుకిదే సరైన వైద్యం మీకు ఉప్పు కారం తగలకూడదు ఇది తింటే మీ కోపం తాపం పోయి మీ జబ్బు 100% తగ్గిపోతుంది పిచ్చి పిచ్చిగా వాక్కో నేను తినం ఏం డాక్టర్ గారు ఏంటి గొడవ మీకు అన్నగారు అన్నం తినకూడదు కాయగూరలు మాత్రమే తినవాల తినమంటే హరాం చేస్తున్నారు జరా మీరన్నా తినిపించండి రుక్మిణమ్మ సాబ్ అలాగే మరి అన్నయ్య డాక్టర్ గారు చెప్పినట్టు చేయరా ప్రకృతి వైద్యం ఒంటికి చాలా మంచిది భీమవరం హైదరాబాద్లో పెద్ద పెద్ద వైద్యశాలలు ఉన్నాయి ఏ జబ్బు లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి వస్తుంటారట ఒరే అన్నయ్య నా మాట విని తినరా ఇంకా రెండు మూడేళ్ళు ఎక్కువ బతుకుతావు ఎక్కువ బతకడం కాదే నీ బాగుడితో ఇప్పుడే చచ్చేట్టున్నాను నేను అమ్మా మాయగారు డాక్టర్ గారు చూసుకుంటారు నువ్వు విట్రా ఎందుకైనా మంచిది నాకు కూడా ఇవన్నీ రెడీ చేయించు నేను కూడా తినడం మొదలెడతాను సర్లే మారా అలాగే కానివ్వండి లేకపోతే జనం మధ్యకెళ్ళి అమ్మ బతికే ఉన్నట్టు ఒప్పేసుకోండి పదండి తినను ఒప్పుకోను ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను ఏంటిది అది ఉప్పు ఒకటో రకమైన సముద్రపు ఉప్పు ఇది ప్రశస్తమైన అంబాజీపేట ఆమదం ఇక నుంచి మూడు పూటల ఆ ఉప్పు తింటూ ఈ ఆమదం తాగుతూ ఉండాలి ఇక నుంచి మీకు అదే అన్నం ఇది పరమాన్నం మూడు పూటలు తింటూ ఈ కుడి తాగండి ఇక్కడికెందుకు తీసుకొచ్చావే అబ్బ చెప్పవే లోపలికి వెళ్ళు నీకే తెలుస్తుంది ఎందుకు తినరా తినకపోతే మీ మెడకాయల మీద తలకాయలుండవు ఇన్నాళ్ళు బంగాళాలో పడి తెగ తిని గౌడి గేదిలా శరీరాన్ని పెంచారు తినండి ఏంటి ఏంటి ఎగుతున్నావు ఏదో చదువుకున్న డాక్టర్ని ఊరుకున్నావు మేము కలుసుకుంటే ఈ పరగణాలు పరగణాలే పరారం చేయగలం ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం జాగ్రత్త ఏడి సార్ ఇదెక్కడ గొడవరా అరకత్తుల్లో పోక చెక్కలా ఇరుక్కుపోయాం ఆవిడ గారు బతికినట్టు చెప్తే పెదరాజు గారు తల తీసేస్తానన్నారు చెప్పకపోతే శిలరాజు గారు తీసేస్తామంటున్నారు ఉరి ఉరివి మంగళం మీద పడ్డట్టు ఇదెక్కడ గొడవరా ఇంతకీ మనం ఎవరు మా తినాలి ఏమైనా పెదరాజా గారి పని అయిపోయింది లేరా ఇప్పుడు మనం చిన్న రాజావారిని పట్టుకోవడమే మంచిది ఆ రోజుల్లో ఆయన పవర్ఫుల్ ఈ రోజుల్లో ఈయన పవర్ఫుల్ యువతరం కదిలింది విప్లవం వదలాలి విప్లవం వదలాలి విప్లవం వదలాలి విప్లవం వదలాలి విప్లవం వదలాలి విప్లవం వదలాలి విప్లవం ఆపండి ఏమిటిది మీ అబ్బాయి గారు మా అందరికి ఏర్పాటు చేసిన డిన్నర్ అండి తినండి మేమెందుకు తినాలా తినాం తినమంటే తినాం వాకీకరమండి మేము తినాం
తప్పుడు పనులు మీరు చేయడం ఏంటి అన్నీ మేం తిండి బట్టి మీరు తెలవంతే మీ పెళ్ళాం బిడ్డల మీద మీకు మమకారం లేదు కానీ నా పెళ్ళాం బిడ్డల మీద నాకు మమకారం ఉంది ఇవన్నీ తిని వాళ్ళని దిక్కుమాలని చేయమంటారా మేము తెలం మీ అబ్బా కొడుకుల మధ్య గొడవలు ఏమన్నా అంటే మీరు మీరు చూసుకోండి అంతేకాని ఇవన్నీ తింటూ ఇక్కడ పండాల్సిన కర్మ నాకేం పట్టలేదండి మేము తిరం పొండిరా పొండి ఇక్కడి నుంచి ఊరికే పోవండి వీధి వీధికి ఇంటింటికి తిరిగి సౌభాగ్యమ్మ గారు బతికే ఉన్నారని చెబుతామండి ఆ తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటామండి మీకు దొరకకుండా పవిత్రమైన నాన్న కడుపు నా పవిత్రమైంది అన్ని నేను పుట్టాంట చుబీరా పుట్టావురా చండాలుడు రుక్మిణి బతికుండగానే దేవత లాంటి వదిన చనిపోయిందని అందరినీ నమ్మించి నానా హింసలు పెడతావా ఒరే వదిన బతికుందని నలుగురులను ఒప్పేసుకోరా లేకపోతే నా ఆస్తి అమ్మైనా సరే దావా వేస్తాను హైకోర్టు పడతాను సుప్రీంకోర్టుకి ఏడుస్తాను అవసరమైతే పార్లమెంట్ దాకా వెళ్తాంట్రా నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏమిటి వారిలో మార్పు తీస్తామని చెప్పానే కానీ కన్న తండ్రికి తిండి పెట్టకుండా మనవారు మారుస్తావా నువ్వు వారికి క్షమాపణ చెప్పుకో అమ్మా నీ మాటలు వినే టైం దాటిపోయింది అనవసరంగా నువ్వు జోక్యం కలగజేసుకో నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ ఈ రాక్షసుల మీద నాకు ఏమాత్రం గౌరవం లేదు భార్యని హింసించే హక్కు భర్తకున్నప్పుడు తండ్రిని హింసించే హక్కు కొడుక్కుండదు ఉంది ఐ గాట్ ఫుల్ రైట్స్ వింటున్నారా రాజా గారు మా అమ్మ మాటలు విన్నా మీకు అర్థం కావలేదు అర్థం కావాలంటే హృదయం ఉండాలి ప్రేమ అనేది తెలిసి ఉండాలి అమ్మకి మీ మీద ఎంత ప్రేమ లేకపోతే అచ్చు మీ రూపంతోనే నన్ను కందో అదన్నా అర్థం చేసుకోండి రూపాన్ని అయితే ఇవ్వగలిగాను గాని కన్న తండ్రిని గౌరవించే బుద్ధి లేవలేకపోయానరా దరిద్రుడా నిజమేనమ్మా దరిద్రునే కన్న తండ్రిని నాన్న అని పిలవలేను బతికున్న తల్లిని ఉంది అని పది మంది ముందు చెప్పుకోలేను ఇంతకన్నా దరిద్రమే ఉంటుందమ్మా ఆయన గారు మారితే గాని కోట దాటరానని నువ్వు మారను 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 అని ఆయన పంతం పట్టి కూర్చున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని జంటగా చూసుకోవాలన్న నా ముచ్చట ఇక్కడ ఇలా తీరటం నా దురదృష్టం రాజాగారు కన్న తల్లి సహనాన్ని పెంచిన తల్లి ప్రేమని పంచుకుని పెరగబట్టే ఇప్పటిదాకా ఓపిక పట్టాను ఇంకా నా వల్ల కాదు నిజం చెప్పడానికి వెలుతురు చూడటానికి భయపడే మీకు ఈ చీకటిక దేశాన్ని ఇస్తాడు ఇక నుంచి మీకు తిక్కు మొక్కు అన్ని మా అమ్మే మగ అనే పీడ నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రేమ అనే నీడ నుంచి ఎవరూ తప్పించుకోలేరు కూతురుగానే చూతురుగానే ఏం జరుగుతుందో ఇది మన కుటుంబ విషయం అండి ఇందులో జోక్యం కలగజేసుకోవడానికి ఊరు వాళ్ళు ఎవరండి వారికి హక్కు ఉందండి సౌభాగ్యం నీ మీద కసి తీర్చుకోవడానికి నిన్నొక్కరాన్నే కాదు ఊరి వాళ్ళందరినీ మోసం చేశాను అంతా కలిసి నన్ను ముక్కల ముక్కల కింద నరికి మారేస్తారు చిత్రం అలా చేస్తుంటారు ఇంత బతుకు బతికి వాళ్ళ చేతిలో నిక్కులు చెబుతావు నన్ను మీరు మోసం చేశారన్న కోపం మాకేమీ లేదు మా సౌభాగ్యమ్మ గారు బతికే ఉన్నారన్న సంతోషంతో మిమ్మల్ని ఇద్దరిని కల్లారా చూద్దాం వచ్చాం అంతే రాజయ్య గారు మిమ్మల్ని హడలు కొట్టి దారిద్దామని మేమంతగా నాటకమాడాం రాజాగారు ఏదో కోపంలోని మీరు తిరుగుబాటు చేశారే కానీ మీ ఉప్పు ఉప్పులు సూచిని మిమ్మల్ని పోలీసులకు బట్టి చేత నీచులం కాదండి మాయా అత్తయ్య నువ్వు కలిస్తే కానీ బావ నన్ను పెళ్లి చేసుకోనన్నాడు అందుకే నేను నాటకమాడాను రాజా గారు మీరు కొట్టినా తిట్టినా హింస పెట్టినా ఓర్పుతో ఉండి తన కాపురాన్ని చక్కదిద్దుకోగలననే నమ్మకంతో మా సౌభాగ్యం ఇంతకాలం బతుకుంది ఆడజాతికే ఆదర్శంగా నిలిచింది మీ ఆదరణ కోసం పుట్టే రాశితో ఎదురు చూస్తున్న మా సౌభాగ్యం 10 కాలాల పాటు పసుపు కుంకాలతో ఉండాలి దానికి అన్యాయం చేయకండి మీరు బతకాలి బతికే ఉండాలి జరిగిందేదో జరిగిపోయింది తెగిరాడా నువ్వు ఆ గోపురం మీద ఉంటే నాకు బీపీ పెరిగిపోతుంది తల్లి తండ్రిని కలపాలనే తాపత్రయంతో నీ బిడ్డ మిమ్మల్ని నీ చిత్రహింసలు పెట్టాడే కానీ కక్షతో కాదు రాజా గారు అవునన్నా ముల్లుని ముల్లుతోనే తీయాలని ఇదంతా చేశాను
ना आखरी प्रयत्न प्रजल चेत नीक मं चाल चूसान यखाइच्यन तलपड़ता नु मी Oh, my God.